వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ క్రిష్. సోప్ అంటే రుద్దుకునే సోప్. నోట్ దిస్ పాయింట్. ఫస్ట్ అయితే హై ఫై కొడుతుంది. 10 అనివర్సరీ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ షో. చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ గెస్ట్ నువ్వే. I was very surprised. Okay, kaachala comfortable ga cheyochu. Kannada nunchi teliki how destiny anochu one word lo cheppalante actress ki main kavalsina beautiful face. And you have a beautiful face. Thank you, Krishna. Expressive eyes. And you have everything actually. సూపర్ హిట్. ఈ జన్మలో నేను తన్ని చేరుకోలేనా 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 ఎలా బాగా చేస్తాను. ఏదైనా వంట అంటే టీ ఒక్కటే. నేను వంట అంటారు చూసి నిన్ను తీసుకున్నారంటున్నావు. చిన్న చేసాం గానీ అక్కడ కూడా మా సీరియల్ యాక్టింగ్ వద్దు. సారీ, అంటే సీరియల్ యాక్టింగ్ ఒకటి, థియేటర్ యాక్టింగ్ ఒకటి, సినిమా యాక్టింగ్ ఒకటి. అంటే వాళ్ళకేంటో మేము ఓవర్ యాక్టింగ్ చేస్తాము. సరే, సినిమా వాళ్ళందరికీ ఓకే, వీళ్ళు చేసేదే ఓవర్ యాక్టింగ్. లైక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్, తెలుసుకోవాలి. లైక్ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీ సినిమా ఆర్టిస్ట్. అలా ఇప్పుడైనా నిన్ను క్రిటిసైజ్ చేయడం కానీ డల్ అయిపోవడం. కొన్ని కమెంట్స్ ఎలా చేస్తారంటే, శశిరేఖ చేసినప్పుడు ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్. 2017 మీ సినిమా రిలీజ్ అయింది. హాయ్, హలో అండి, నేను మీ క్రిష్. వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ క్రిష్. అండ్ ఈరోజు మన షోలో మనతో ఉన్న స్టార్ ఎవరు? అండ్ ఎనీ గెసెస్? ఓకే, గెసెస్ వద్దు. కానీ ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది అమ్మాయే. ఆ అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చి స్టిల్ అలాగే ఉంది, నా ముందే ఉంది. సో మేమిద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం. సో ఆ అమ్మాయిని అడిగేద్దాం. హాయ్ మేఘనా. హలో, ఎలా ఉన్నావు? ఫస్ట్ అయితే హై ఫై కొట్టుకుందాం. 10 ఇయర్స్ కంప్లీట్ చేశాం. 10 ఇయర్స్, 10 అనివర్సరీస్. ఓకే, యా. సో ఎట్లా స్టార్ట్ ఇన్ జర్నీ? జర్నీ కంటే ముందు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ షో. చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ గెస్ట్ నువ్వే. అంతే, అదే నాకు కూడా హై ఫై. చాలా సంతోషంగా ఉంది. అంటే నిన్ను చూడగానే ఇక్కడ ఈ షోలో ఐ వాస్ వెరీ సర్ప్రైజ్. ఓకే, చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు తెలియదు నాకు. సో ఇట్ వాస్ అ స్వీట్ సర్ప్రైజ్. ఆల్సో షో కూడా కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపిస్తుంది. బికాస్ వీ కెన్ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ సోప్ స్టార్స్. సో సోప్ అంటే రుద్దుకునే సోప్. నోట్ దిస్ పాయింట్. రుద్దుకునే సోప్ కాదు, సోప్ స్టార్స్. డైలీ సోప్స్ అంటారు సీరియల్స్ని. సో అందులో మన స్టార్ మేఘనా. అండ్ మేఘనా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో అడుగుదాం. సో ఎక్కడో కర్ణాటకలో పుట్టావు. కూర్గ్ రైట్? పెరిగావు. మైసూర్ మీ ఊరు. సో అక్కడ నుంచి కన్నడ నుంచి తెలుగుకి హౌ? డెస్టినీ అనొచ్చు వన్ వర్డ్లో చెప్పాలంటే. అది డెఫినెట్లీ ఎలా వచ్చాను ఏంటనే దానికంటే, ఇట్ వాజ్ ఆల్ ప్లేస్డ్ ప్రాపర్లీ. కన్నడ ఇది నేను థియేటర్ చేశాను కదా, నాటకాలు చేసేదాన్ని. అంటే నేను చిన్నప్పుడు మా ఇంట్లో నా గోళ తట్టుకోలేక మా అమ్మ హైపర్ కిడ్ అనమాట. సో పంపించేస్తారు నాటకాలకి, వాటికి కొంచెం నన్ను డైవర్ట్ చేశారనమాట, ఇంట్లో ఉంటే గోళ చేస్తానని. సో అమ్మ చాలా ఎంకరేజ్ చేస్తే తీసుకువెళ్ళేది నాటకాలకి. సో అక్కడ నుంచి
కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాలు సీరియల్ చేద్దామని. అంటే జనరల్గా అబ్బాయిలు అయితే ఓకే, కొంతమంది ఫ్యామిలీస్లో అమ్మాయిల్ని ఈ ఫీల్డ్కి ఎంకరేజ్ చేయరు, బట్ మీరు చిన్నప్పటి నుంచే బాగా ఎంకరేజ్ చేశారు. కొంచెం మా ఇంట్లో మా నాన్నగారు కొంచెం లిటిల్ కన్సర్వేటివే, బట్ నాట్ టూ మచ్, కొంచెం ఫ్రీడమ్ ఉండేది నాకు, ఏం ఇష్టమో అది చేయమని ఇచ్చేవారు, ఎంకరేజ్ చేశారు. బికాస్ హీ వాంటెడ్ మీ టు గెట్ ఇన్ టు ఆల్ దిస్ కల్చరల్ యాక్టివిటీస్ ఓన్లీ. దే స్పాటెడ్ దట్ ఓకే, చదువు చదువు అంటే ఇది ఎలాగో చదువుకోదు, ఇది కూడా నేర్పించకపోతే ఇంకా వేస్ట్ అయిపోతుంది లైఫ్ అని. చదువు బాగా తక్కువ, నాట్ ఎట్ ఆల్ అ గుడ్ స్టూడెంట్. ఐ యూస్ టు స్టడీ, అంటే చదివితే మంచిగా చదివేదాన్ని, కానీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ యాక్ట్రెస్ కి మెయిన్ కావాల్సింది బ్యూటిఫుల్ ఫేస్ అండ్ యూ హ్యావ్ ద బ్యూటిఫుల్ ఫేస్, యూ హ్యావ్ ఎక్స్ప్రెసివ్ ఐస్ అండ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ సీరియల్లే సూపర్ హిట్, అసలు చాలా తక్కువ మందికి ఇప్పుడు ఫస్ట్ సినిమా చేసి సూపర్ హిట్, ఫస్ట్ సీరియల్ చేసి సూపర్ హిట్ అంటే అంటే ఓవర్నైట్ స్టార్ అని చెప్పను, బట్ కష్టపడ్డు. బట్ ఫస్ట్ సీరియల్కి అప్పుడు దాకా నార్మల్గా ఉన్న ఒక అమ్మాయి, ఎక్కడో కర్ణాటకలో ఉన్న అమ్మాయి తెలుగులో సూపర్ స్టార్ కింద అయిపోయింది ఓవర్నైట్ అని కాదు. సో కంప్లీట్ విత్ వన్ సీరియల్. సో ఆ నార్మల్ థింగ్ నుంచి ఈ సెల్ఫీస్ అండ్ మెసేజెస్ వస్తుంటే ఇన్స్టాగ్రామ్ అంటే అప్పట్లో ఇంకా పిల్లవలేదు కదా, అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ సీరియల్కి షీఈస్ మ్యారీడ్. సో ఆ ఫేమ్ ఎట్లా అనిపించింది ఫస్ట్ క్లౌడ్ నైన్? యాక్చువల్లీ చాలా డిఫరెన్స్ అంటూ ఎందుకు అంటే ఐ వాజ్ నాట్ ఇన్ దట్, అంటే చాలా మంచిగా అనిపించింది, ఇదంతా నాకు బాగుంది అనే అనేదానికంటే ఎక్కువ ఫస్ట్ టైం చూశాను కాబట్టి ఐ వాజ్ సర్ప్రైజ్, ఓహో ఇలా ఉంటుందా అనేది. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మేము యాక్టింగ్ చేయాలని మనకి చేస్తున్నాం, ఒక స్క్రీన్ మీద చేస్తున్నాము, ఆ ఇంట్రెస్ట్ ఉందంటేనే మేము చాలా కలలు కన్ను ఉంటాం వెనక ముందు. ఒకరోజు ఎప్పుడైనా డ్రీమ్స్లో ఓహో ఇలా ఉంటుందా అలా ఉంటుందని నేను చాలా మేనిఫెస్ట్ చేసేదాన్ని తెలియకుండానే. మిర్రర్ ముందు నిల్చాను కానీ ఈ షారూఖ్ ఖాన్తో యాక్ట్ చేస్తున్నాను, రణబీర్ కపూర్తో యాక్ట్ చేస్తున్నాను అని అంత డ్రీమ్స్ చాలా డ్రీమ్స్ ఉండేది. సో అసలు నాకు ఎవరు ఏం లేకుండానే ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా అది నేను నాకు నేనే చాలా కుక్అప్ చేసుకునేదాన్ని స్టోరీస్ అంతా. సో అది రియల్గా అయినప్పుడు ఓకే నా డ్రీమ్స్ అన్ని మేనిఫెస్ట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అని తెలియకపోయినా ఇట్ వాజ్ ఆల్ వెరీ సర్ప్రైజింగ్. ఒక్కసారి అంటే నాకు అది చాలా క్లౌడ్ నైన్ అన్నట్టుగా అనిపించింది, లిటరలీ ఎవరి క్లౌడ్ నైన్. ఒక్కసారి అయితే హనుమకొండ వరంగల్లో శశిరేఖ గారి ఈవెంట్ చిన్న చాలా మంది ఉన్నారు నా ఎదురుగా, అండ్ వాళ్ళు సెల్ఫీస్ అంటే అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి, అండ్ నేను క్రేన్ మీద లిటరలీ ఎవరి ఇన్ క్లౌడ్ నైన్. సో అంటే చిన్నప్పుడు ఇప్పుడు మనం ఉంటాం, మనకి ఫేవరెట్ స్టార్స్ ఉంటారు, మనం ఎక్కడైనా షోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనిపించేసరికి సేమ్ మనం ఫోన్ పట్టుకు ఇట్లా కూర్చుంటాం కదా. సో ఈ ప్లేస్ లో ఇప్పుడు వేరే వాళ్ళు ఉండి ఆ ప్లేస్ లో నువ్వు వెళ్ళావు కదా. అవును, నిజంగా ఏంటంటే నేను ఆ వెనక రోజు తలుచుకుంటే ఐ వాజ్ వెరీ స్కేర్డ్ ఆ రోజు, అంటే చాలా భయం వేసింది. అంటే చాలా బాధ్యత మోసినట్టు అనిపించింది, ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారంటే నేను వాళ్ళకి ఇంకా ఎలాగ వాళ్ళందరినీ ఇంకా ఎంటర్టైన్ చేసేది. సక్సెస్ రావడం ఈజీ, కానీ అది నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. నిలబెట్టుకునేది ఎలాగా అనే టెన్షన్ ఉంది. 10 ఇయర్స్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్ వస్తూనే ఉంది వస్తూనే ఉంది, బట్ స్టిల్ ఇప్పటికి ఇదేదో ఉంటుంది ఒక గెస్చర్ ఫస్ట్ సీరియల్ అట్లానే గుర్తుపెట్టుకున్నారు ఇప్పటికే. ఇప్పుడు నన్ను ముద్దమందరం చిన్నబాబు ఎలా అంటారో తెలియదు కానీ, సో నిన్ను సేమ్ ఇప్పటికీ శశి బీటెక్ అండ్ నువ్వు అలాగే ఉన్నావు ఇప్పటికే. వాట్ ఈస్ ద రీజన్? అంటే లైక్ చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు, అందులో నా అమ్మాయిని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. ప్రజెంట్ ఏజ్లో వాళ్ళు ఏజ్ చూస్తే 19-20 ఉంటుంది, బట్ వాళ్ళు చూస్తే లైక్ 30-30 ప్లస్ అనేవి, ఆ వెయిట్ పుట్టడం కావచ్చు ఇంకోటి కావచ్చు అదేంటో తెలియదు, బట్ ఇక మెయింటైన్ స్టిల్ సేమ్. నేను ఎప్పుడు ఫస్ట్ డే నేను శశిరేఖ పైన షూట్లో చూసాను, నాకు ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ ఓకే. మేము 90s కిడ్ అంతే అనుకుంటా కృష్ణ, మోస్ట్లీ జెన్సీస్ వచ్చేసరికి అలా కొంచెం ఏమైనా స్కిన్ లో మార్పు దేవుడు ఇచ్చేసాడేమో కానీ మెయింటైన్ చేయాలి. స్కిన్ మెయింటైన్ చేశాను, తినేసి కూర్చున్నావు అనుకో నువ్వు మెయింటైన్ చేయకుండా, సో అవుతావు. బట్ యు వర్క్ అవుట్. ఐ వర్క్ అవుట్ విత్ మై హస్బెండ్, అది క్రెడిట్స్ నా స్వరూప్ కి కూడా ఇవ్వాలి. కపుల్ వర్క్ అవుట్, కపుల్ వర్క్ అవుట్, యా వి వర్క్ అవుట్ టుగెదర్. అండ్ ఆల్సో నా ఫ్రెండ్ ఉంది, రూపా ఉంది, తను నాకంటే మన రూపా నాకంటే కొంచెం పెద్దది తను, కానీ
తను కూడా వర్కౌట్ చేస్తుంటే సో షీఈస్ ఆల్సో మెయింటైనింగ్ వెరీ వెల్. సో నాకు కొంచెం మంచి సరౌండింగ్స్ ఉంది కాబట్టి, గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, యాక్చువల్లీ నేను చాలా లేజీ చెప్పాలంటే, బట్ ఐ హ్యావ్ పీపుల్ హూ పుష్ మీ వెల్ వర్కౌట్. స్వరూప్ పుష్ చేస్తాడు, అండ్ రూప కాల్ చేసి చెప్తుంది వెళ్ళావా వర్కౌట్ గేరి. సో అదంతా మోటివేట్ చేస్తుంది. రెగ్యులర్ టచ్ లో ఉంటారు అయితే? యా రెగ్యులర్ టచ్ లో ఉంటా. సో యు వర్క్ అవుట్ ఎవ్రీడే? ఎవ్రీడే కాకపోయినా చాలా ఇర్రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తా నేను, బట్ స్టిల్. కానీ ఎంత వర్కౌట్ చేసినా డైట్ ఇంపార్టెంట్ అంటారు కదా. సి 80% డైట్ అండ్ 20% వర్కౌట్ చెప్తారు, బట్ డైట్ థింగ్ ఏంటి? చాలా పువర్ నేను డైట్ లో అయితే. చేయాలనుకుంటాను, నాలుగు రోజులు చేస్తాను, ఐదో రోజు మూడు ఉండదు. బట్ ఎలా మెయింటైన్ చేస్తావు? ఏమో అది నిజంగా అదృష్టం అనాలి. ఐఎమ్ జీన్స్, మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. వేసుకునే జీన్స్ కదమ్మా. ఓకే జీన్స్. మా అమ్మకి మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. మీ పేరెంట్స్ కూడా అట్లా స్లిమ్ ఉంటారా? మై ఫాదర్, మా నాన్నగారు కొంచెం వెరీ హెల్దీ. మోస్ట్లీ నాకు ఆ హెల్త్, ఆయన చాలా యోగా చేసేవారంట. ఆ యోగం అంతా నాలుగు యోగా చేస్తే ఆ యోగం పిల్లలకి వచ్చినట్టు. సో హెరిటేటరీలో అది ఇది ఆస్తి పంచుకోవడం కూడా కాకుండా ఇట్లా యోగం కూడా వచ్చింది. చూడండి, పిల్లలు బాగుండాలంటే పేరెంట్స్ యోగా చేయాలి. సో ఆల్ ద పేరెంట్స్, ఇప్పటి నుంచి మీ పిల్లలు బాగా చేయాలంటే మీరే యోగా చేయండి, వాళ్ళు బాగుంటారు ఇలా. సో నైస్, బాగుంది. అండ్ సో ఫుడ్ హ్యాబిట్స్ అయితే నార్మల్, ఏ తినాలనిపిస్తే అది తినేస్తాం. నేను ఒకటి విన్నా, నాకు జనరల్గా టీ అంటే చాలా ఇష్టం. నీకు టీ అండ్ తట్టు మసాలా టీ అంటే చాలా ఇష్టం అంట? అండ్ చాలా బాగా చేస్తా ఉంటా. ఇప్పుడు నాకు అది చెప్పినప్పటి నుంచి నిన్న అసలు ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ టీల గురించి కాఫీల గురించి మాట్లాడినట్టు ప్రిపరేషన్ అయిపోద్దని. సో అది ఆపి ఇంట్రొడక్షన్ తీసుకున్నా. సో ప్లీజ్ ఇప్పుడు ఒక్కసారి ఆ రెసిపీ ఎలా అంటే, నేను బాగా చేస్తాను ఏదైనా వంట అంటే టీ ఒక్కటే. నేను వంట అంటారమ్మా, ప్లీజ్. అదొక చిన్న డ్రింక్ అంతే, ఇప్పుడు వంట అంటే. ఓకే సరే సరే, ప్రాసెస్ చెప్పు నాకు ఒకసారి. అది నా స్పెషల్ అనమాట. అదంటే అంత ఈజీగా రెసిపీ చెప్పేస్తే అందరు చేసేసుకుంటారు కదా వాళ్ళు. అంటే నువ్వు నా మా ఇంటికి వచ్చి నా టీ టేస్ట్ చేయాలి. అంటే నువ్వు ఇప్పుడు యూట్యూబ్లో ఏదో చేస్తాను, నేను అది వస్తా. బట్ సి, నీ దగ్గర నుంచి నీకు తెలియని విషయాలు చాలా తెలుసుకోవాలనుకుంటారు. సో ఇప్పుడు దాకా నువ్వు మసాలా టీ ఎక్కడ రివీల్ చేయలేదు కదా. సో ప్లీజ్ మన ఒళ్ళు కోసం అండ్ నా కోసం ప్లీజ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు. ఓకే అందరు ఇప్పుడు మసాలా టీ చేయమంటే అందరు ఇంట్లో చేసుకుంటుంటారు. ఇప్పుడు నేను అదేదో స్పెషల్ గా ఏం చేయట్లేదు కాబట్టి రెసిపీ చెప్పేస్తే ఇదేముంది మామూలే కదా అని వాళ్ళు నిన్ను తిట్టుకుంటారు. చాలా చోట్ల ఉంటుంది కానీ పర్టికులర్ ఒక్కొక్క ప్లేస్ లో చాలా బాగుంటుంది. సో చేసేవాళ్ళని పెట్టుకుంటారు. సో ఏమో నీ దగ్గర ఏముంది, ఏం పెట్టి చేస్తావు నాకు తెలియదు కదా, చెప్తే. అన్ని వేస్తాను, ఇలాచీ వేస్తాను, సినిమన్ అదే దాల్చిన చెక్క వేస్తాను, మిరియాల పొడి వేస్తాను. వాటర్ లో ఫస్ట్ అదంతా నీట్ కొంచెం మరిగించి టీ పొడి కూడా వేసి ఆ తర్వాత మెజర్ చేసుకుని మరి స్టవ్ ఆన్ చేస్తా. ఇవన్నీ వేసేస్తా, తర్వాత స్టవ్ ఆన్ చేస్తా. ఎందుకంటే నేను మధ్యలో మర్చిపోతే కష్టమని ఫస్ట్ గుర్తు చేసుకుని అంతా వేసేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి తర్వాత పాల్ని మెజర్ చేసుకుని మరి ఎంత మంది ఉన్నారో అంత మందికి అలా ఎంత మంది ఉంటే అన్ని గ్లాసులు వేసేస్తా. అన్ని గ్లాసులు వేస్తా అది తెలియకుండా, అంటే నార్మల్ గా అలా వేసాను, మెజర్ చేసి మరి ఇన్ని గ్లాసులు అలా చేస్తా అన్నమాట. మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడ ఎంతసేపు మరిగిస్తాం అనేది ఇంపార్టెంట్, రైట్? చాలా సేపు మరిగిస్తాం. అది ఎంతసేపు? సిమ్ లో పెట్టి అట్లీస్ట్ ఒక అది ఉడికొచ్చేంత వరకు మరిగిస్తాం. ఉడికొచ్చేంత వరకు బాగా ఉడికొచ్చాక ఆ తర్వాత షుగర్ వేస్తా లాస్ట్ లో. ఉడికొచ్చినప్పుడు అది ఇంకేం పొంగుతుంది అన్నప్పుడు షుగర్ వేస్తే. సో లాస్ట్ లో అది బాయిల్ అయిపోయి బాగా బాగా బాయిల్ అయిపోయి మొత్తం ఇంట్లో నుంచి బయట నుంచి సూసైడ్ బయటకు వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇవిడ పెరిగేసి తెర ఆపేస్తా. షుగర్ వేసి పెరుగు పెరిగేస్తా సార్ నోడిల్స్ మసాలా టీలో పెరుగు. అర్థమైంది వంట వచ్చింది. ఓకే ఓకే, నోట్ చేసుకోండి. సో పెరిగిన కాన్సెప్ట్ తీసి మనం షుగర్ షుగర్ బ్లాక్ చేయలేమేమో పెరిగేసి అది అంటే ఎందుకు అసలు ఎందుకు పెరుగు వచ్చింది మధ్యలో నాకు అర్థం కాలేదు. బట్ మధ్యాహ్నం పెరుగు తిన్నావా? మధ్యాహ్నం పెరుగు తిన్నా. సో నో, సో సో స్వీట్ ఆఫ్ యూ, చాలా బాగా చెప్పు. సో మసాలా టీ నేను ఇంటికి వెళ్ళి ఇదే ట్రై చేస్తా, పెరిగేయకుండా చెప్తా ఎట్లా ఉందని కాల్ చేసి. నైస్. అండ్ నువ్వు ఏదో వెబ్సైట్ ఏదో, ఐ మీన్ నువ్వంటే యూ అండ్ యువర్ హస్బెండ్ టుగెదర్ యూ స్టార్టింగ్ ఏ వెబ్సైట్ అంట కదా, అంటే ఏంటి దాని గురించి, ఏంటి జనరల్గా ఏం వెబ్సైట్ అది? ఫస్ట్ ఇక్కడే చెప్తాను అనమాట, ఇప్పటి వరకు నేను సోషల్ మీడియాలో చెప్పాను బట్ ఏంటనే చెప్పలేదు కదా. ఏంటనే చెప్పలేదు. సో మొట్టమొదటిసారి మన ఛానల్లో మన ఇంటర్వ్యూలో ఒకటి రివీల్ చేస్తుంది, ఎక్కడ చెప్పండి సీక్రెట్. సో శ్వేత్ అని, దిస్ ఇస్ అది నా శ్వేత్ బై మేఘన లొకేషన్ ఉంది.
కానీ దిస్ ఈస్ అ గిఫ్ట్ ఫర్ మీ ఫ్రమ్ మై హస్బెండ్. ఇది ఒక బ్రీడ్, యా, శ్వేత్ బై మేఘ్నా లొకేషన్ ఉంది. సో దీంట్లో మేము ప్రోడక్ట్ ఏది లాంచ్ చేస్తున్నామంటే ఇట్ ఇస్ సిల్వర్ అన్నమాట. ఓకే, ఇది ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు. శ్వేత్ బై మేఘ్నా లొకేష్ సిల్వర్. సో దీనికి బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ నా యానివర్సరీ కానీ బర్త్డే కానీ, ఈవెన్ వెన్ స్వరూప్ వాజ్ వర్కింగ్ హార్డ్, అంటే తనకి ఓన్లీ పాకెట్ మనీ ఉన్న రోజుల్లో కూడా, తను వర్క్ చేయడంకి ముందు కూడా నాకు గిఫ్ట్స్ అంటే బాగా ఇష్టం. నాకు ఎవరు గిఫ్ట్స్ ఇచ్చినా చాలా ఇష్టం అనమాట. ఈ మెటీరియల్ గిఫ్ట్స్ అనేది ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేసాను. సో తను నాకు సిల్వర్ పట్టీలు కానీ, అది కూడా నాకు స్టైలిష్గా ఉండడం ఇష్టం అనమాట. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ, ఈ ఇలాంటి రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ ఇలాంటివి. యా, దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్. చూడండి చూడండి, సారీ చూడండి. ఓకే, సో ఇలాంటివన్నీ నాకు గిఫ్ట్ ఇచ్చేటోడు అనమాట. సో స్వరూప్యా పెళ్ళికి ముందు కూడా. సో అదంతా నాకు చాలా స్పెషల్గా దాచుకున్నాను, ఇప్పటి వరకు పెట్టుకున్నాను. సో అదంతా సెట్స్ అలాగా ఉన్నాయన్నమాట నా దగ్గర. సో ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ఇట్ అండ్ వేర్ ఇట్ చాలా స్పెషల్ ఫీలింగ్ ఉండేది. సో ఐ వాజ్ టెల్లింగ్ స్వరూప్, నాకు నువ్వు ఎన్ని గోల్డ్ కొనిచ్చినా, ఎంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ వాచ్ కానీ ఇవన్నీ కొనిచ్చినా సరే, ఈ చిన్న చిన్న ఈ రింగ్స్ కానీ, ఈ పట్టీలు కానీ సిల్వర్లో చాలా స్పెషల్గా అనిపిస్తాయి నాకు అని తనకు చెప్తే, హీ ఆల్సో గాట్ అన్ ఐడియా. ఓకే, అంటే అమ్మాయిలు అందరికీ ఇలాంటివే ఇష్టం ఉంటాయి కదా, సో అబ్బాయిలకు కూడా కొంచెం హెల్ప్ చేద్దాము. గోల్డ్ ఇవే కాకుండా అబ్బాయిలవి కలెక్షన్స్ ఇంకా ముందు ముందు వస్తాయన్నమాట. ప్రస్తుతానికి అమ్మాయిలవి లాంచ్ చేస్తున్నాం అన్నమాట. కాకపోతే జనరల్గా అమ్మాయిలకి నేను చాలా అబ్జర్వ్ చేశాను, గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలా ఇష్టం ఉంటుంది. నీకు గోల్డ్ కాకుండా సిల్వర్ మీద ఎందుకు పడింది? అదే ఇప్పుడు ఫర్ గైస్ హూ ఆర్ ఇంకా కొంచెం గ్రోయింగ్ స్టేజెస్లో ఉన్నారు అంటే, దే కాంట్ అఫోర్డ్ టు బై గోల్డ్ టు దేర్ లేడీస్. బట్ అయినా సరే ప్రీషియస్, యా, ప్రీషియస్ మెటల్ ఏదైనా ఇద్దామనే అనుకుంటారు అబ్బాయిలు, వాళ్ళ మదర్కి కావచ్చు, సిస్టర్కి కావచ్చు, ఎవరికైనా ప్రీషియస్ మెటల్ ఏదైనా ఇద్దామని అనుకుంటారు. ఎవ్రీ టైమ్ గోల్డ్ ఇప్పుడు ఉన్న రేట్స్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది అఫోర్డ్ చేయడం. సో ఇది ఒక అఫోర్డబుల్ అండ్ ఆల్సో వెరీ ప్రీషియస్ గిఫ్ట్ అని అనిపిస్తుంది. మీ కోసం, స్వరూప్ కోసం కాకుండా జనాల్ని మైండ్లో పెట్టుకుని, మీ ఫ్యాన్స్ని అందరినీ మైండ్లో పెట్టుకుని, ఇప్పుడు ఎదుగుతున్నాను అలాంటి అబ్బాయిల్ని పెట్టుకుని, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ఒక ప్రీషియస్ గా కూడా ఉంటుంది. అది దాచుకునేది కూడా కాస్ట్ కూడా ఇట్ ఇస్ వెరీ అఫోర్డబుల్. ఎలిగెంట్ లుక్ ఉంది, ఎలిగెంట్ లుక్ ఉంటుంది, పెట్టుకుంటే చాలా బాగుంది. యాక్చువల్లీ నెక్లెస్ గానీ, బ్రేస్లెట్ గానీ, ఇయర్స్ కూడా, అది కూడా ఇయర్ రింగ్స్ కూడా సిల్వరే, డైమండ్ లా ఉంది, ప్లాటినం డైమండ్ లా. సో అదొక ప్రీమియం లుక్ ఇస్తుంది. సో అదంతా మైండ్ లో పెట్టుకుని వి స్టార్టెడ్ దిస్ బిజినెస్. ఇప్పుడు సిల్వర్ అందరికి యాక్సెసిబుల్ ఉంటుంది, ఆల్సో ది స్టైలిష్ వేరియంట్స్ యాక్సెసిబుల్. సో ద బ్రాండ్ నేమ్ శ్వేత్. శ్వేత, శ్వేత అంటే కూడా ఇట్స్ ప్యూర్ వైట్ అని, అంటే వైట్ ని శ్వేత. యా, శ్వేత అంటే వైట్ యాక్చువల్లీ, కరెక్ట్. సో సిల్వర్ ఇస్ సిల్వర్ వైట్, శ్వేత శ్వేత వైట్ కాబట్టి, సో రెండింటిని కాన్సెప్ట్ వెరీ గుడ్ ఐడియా అండ్ నైస్ బ్రాండ్ నేమ్, ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్యూ. చూడండి, శ్వేత్ బై మేఘ్నా లొకేషన్ అంటే అది మేఘ్నా లొకేషన్ అని ఉంది, కానీ దాని వెనకాల కృషి అంతా మా ఆయనదే అన్నమాట, స్వరూప్ భరద్వాజ్. అవును, ఎందుకు ఇప్పుడు మేఘ్నా లొకేషన్ మేఘ్నా భరద్వాజ? మేఘ్నా లోకేష్ అనేది నాకు ఇష్టం అండ్ స్వరూప్కి కూడా అదే ఇష్టం, బికాజ్ మా నాన్నగారి పేరు లోకేష్ అనమాట. సో అది ఆయన లేకపోయినా ఆయన పేరు ఇప్పుడు నాతో పాటు ఉండాలి. ఇట్ ఈస్ మై లక్కీ. మేఘ్నా స్వరూప్ లోకేష్ ముగ్గురు కలిసి ముగ్గురు కలిపి పెట్టుకోవచ్చు. బట్ యాక్చువల్లీ దీని వెనకలో ఉన్న కృషి అంతా తనదే. అది యాక్చువల్లీ శ్వేత్ బాయ్ స్వరూప్ భరద్వాజ్ అని ఉండాలి, బట్ హీఈస్ గివింగ్ దిస్ గిఫ్ట్ అంటే నన్ను ముందు పెట్టి నా కోసం అంటూ చేయడం అనేది ఇట్స్ వెరీ స్వీట్ ఫర్ మీ ఆల్సో. ఏమైనా చెప్పాలా మీ హస్బెండ్ కి? థాంక్ యూ చెప్తాను, బికాజ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. తను నాకు అదంతా నాకేం తెలీదు. నా యానివర్సరీ రోజు జస్ట్ 2 డేస్ బిఫోర్ వెబ్సైట్ అదంతా నాకు చూపించాడు అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అని శ్వేత్ బాయ్ మేఘ్నా లొకేషన్ అనేది నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. సో ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే, చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ అని చెప్పాను. వెరీ క్యూట్, ఆయన తప్పకుండా చూస్తాడు. నీకు రిటర్న్ ఇంకో రోజు ఆయన కూడా తీసుకొద్దాం. అండ్ వంట,
అంటే ఇందాకే అర్థమైపోయింది నాకు వంట, కానీ అడగకూడదు. కానీ వంటలో ఎక్స్పెరిమెంట్లు చేస్తారంటే ఇందాక టీలో పెరిగేసినప్పుడే నాకు అర్థమైంది. టీలో షుగర్ ఫ్రెండ్స్. సో ఏం వంటలు వచ్చు జనరల్గా వంటలో ఎక్స్పెరిమెంట్లు చేస్తారని విన్నాను. అంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి? ఇందాక అర్థమైంది కానీ కొత్త ఎక్స్పెరిమెంట్. టీ కూడా అలాగే ఇప్పుడు వంట చేయడానికి ఎవరినైనా హెల్ప్ తీసుకొని రావచ్చు, మార్నింగ్ చేసి పెట్టి వెళ్తారు. బట్ టీ కూడా పెట్టుకోవాలంటే ఎవరిని పిలుచుకోలేను కాబట్టి ఐ స్టార్టెడ్ మేకింగ్ టీ. వంటలోకి రాదు టీ తెలుసా? నాకు అది స్టవ్ వెలిగించేదంతా వంట. టీ వెలిచి స్టవ్ వెలిగించేదంతా వంటేనంట. ఓకే, అందులో పెరిగేస్తుంది కాబట్టి వంటలో పెరిగేస్తుంది. ఓకే, పక్కన పెడదాం. సో ఏం వంటలు బావచ్చు అట్లీస్ట్ నేర్చుకున్నావా? నాకు ఎందుకు వంటలో ఇంట్రెస్ట్ లేదు. హైదరాబాద్ వచ్చి యాక్టింగ్ కాకుండా ఏం నేర్చుకున్నావు? ఐ మీన్ తెలుగు యాక్టింగ్. తెలుగు నేర్చుకున్నాను. తెలుగు అమ్మాయిలే ఉంటావు తెలుసా? నేను ఫస్ట్ డే షూట్లో చూసినప్పుడు తెలుగు అమ్మాయి అనుకున్నా. మేఘనాలో ఒక పేరు తెలియదు నాకు, మేఘనా అని తెలుసు. తెలుగు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అనుకున్నాను, కానీ కట్ చేస్తే బెంగళూరు అమ్మాయి. నేనేం అనట్లేదు, ఏం తప్పుగా అనట్లేదు. సో ఏంటంటే జనరల్ ఒక థింగ్ జరుగుతుంది, బెంగళూరులో మీకు కన్నడ షూటింగ్స్ జరుగుతుంటాయి కదా, సో కన్నడ నుంచి తెలుగుకి హీరోయిన్స్ వస్తున్నారు కదా. సో ఇక్కడ బాగానే ఉంది, మీరు హ్యాపీగా ఉంది. సో కానీ ఇక్కడి నుంచి అక్కడికి నాట్ ఈవెన్ హీరోయిన్, జనరల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడ తీసుకోవట్లా. ఓకే, ఎందుకో తెలీదు. ఎందుకు అంటే ఇప్పుడు కర్ణాటకలో యాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారేమో మోస్ట్లీ తెలుగు కన్నా. తెలుగులోకి నీకు యాక్టర్స్ కనిపించట్లేదు? మనకు స్క్రీన్ పెడితే 16-17 మంది ఉంటారు. షజరేఖపల్లి ముద్దమన్నారు, కళ్యాణ్ వైభవ్ ఉన్నారు. అంటే కన్నడలో ఎందుకు తీసుకోరు అని చెప్తాను. మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఇక్కడ డబ్బింగ్ చేస్తాం కదా మేము ఇక్కడ. సో కర్ణాటకలో లైవ్ రికార్డింగ్ ఉంటుంది సీరియల్స్లో. సో మోస్ట్లీ ఇప్పుడు సినిమాస్ కూడా లైవ్ డబ్ చేస్తున్నారేమో. సో లైవ్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ ఖచ్చితంగా హోల్డ్ ఉండాలి అక్కడ. యా, లైవ్ రికార్డింగ్ కాబట్టి. కానీ ఇక్కడ మేమందరం అదృష్టం ఎందుకు చేసుకున్నామంటే డబ్బింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మేమంతా వచ్చి నేర్చుకొని మాట్లాడుతున్నాం. అక్కడైతే కొన్ని మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. మరి మీరు ఇక్కడికి వస్తారు, మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ప్రాంప్టింగ్ తీసుకోవాలి, సేమ్ ఇష్యూ కదా. యాక్చువల్లీ లైవ్ రికార్డింగ్ ఒకటి ఇట్స్ ఎ గుడ్ థింగ్, అండ్ ఆల్సో లైవ్ రికార్డింగ్ కంటే కష్టమైంది ప్రాంప్టింగ్. అది చాలా మందికి తెలియదు, ప్రాంప్టింగ్ ఈజీ అనుకుంటారు. ఇప్పుడు మా నా ఫ్రెండ్స్ అందరూ లైవ్ రికార్డింగ్ చేసేవాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తే ఇట్స్ ఈజీ అంటారు, వచ్చి చేయమని చెప్పాలి. కన్నడలో ఎన్ని ఇయర్స్ చేసావు? కన్నడలో సీరియల్స్ 2.5 ఇయర్స్ చేశాను. Not that great hit. Not like ఇక్కడ శశరేఖ హిట్ ఫస్ట్. ఇక్కడే హైదరాబాద్ అండ్ తెలుగు ఇస్ మై లక్కీ ఛాన్స్. సో లైక్ ఒక పుట్టినిల్లు మెట్టినిల్లు అత్తగారిల్లు. ఎందుకంటే స్వరూప్తో నువ్వు ఇక్కడే ఉంటున్నావు, ఇది అత్తోరిల్లు నీకు. సో పేరెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి కదా. నీకు కాంప్లెక్స్ మా అత్త వాళ్ళు మైసూర్లోనే ఉంటారు. స్వరూపే మెయిన్ స్వరూపే కదా కావాలి, అత్తగారు కాదు కదా. సో వాళ్ళు ఇక్కడ నువ్వు హీరోయిన్ కింద చేస్తున్నావు, ఐ మీన్ కన్నడ అమ్మాయిలు చేస్తున్నారు. సో అదే సీరియల్లో తెలుగు అమ్మాయిలు మేబీ హీరోయిన్ మెటీరియల్ అయ్యి ఉండొచ్చు, బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్నారు. అట్లా మీ ఇద్దరికి ఉన్నప్పుడు ర్యాప్ ఎట్లా ఉంటుంది? అంటే ఆ వేరియేషన్ ఏమైనా నీకు? అంటే వాళ్ళకి డెఫినెట్లీ బాధ ఉంటుంది, మాకు అవకాశాలు దొరకట్లేదు, మీరందరూ వచ్చేసి. నీకు అబ్జర్వ్ చేసావు అట్లా? అండి, అయ్యో అబ్జర్వ్ అంటే నాతో కూర్చొని చాలా మంది మాట్లాడతారు ఆ పాప మా అమ్మాయిలు. బట్ అంటే నా ఫ్రెండ్స్ అయి ఉంటారు వాళ్ళు, వెరీ ఫ్రెండ్లీ టు దెమ్. సో వాళ్ళు నాకు అదే చెప్తారు, వి హావ్ ప్రాబ్లమ్ విత్ ఓన్లీ కన్నడ ఆర్టిస్ట్, నీతో నాకు ప్రాబ్లమ్ లేదు అని చెప్తారు. కన్నడ అయినా నాతో ప్రాబ్లమ్ లేదని వాళ్ళే చెప్పిన ఇది నీ నిన్ను కాదు, నిన్ను వదిలేసి మిగతా. ఇది ఒకటి ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఈ అమ్మాయిని వచ్చేసి మిగతా కన్నడ వాళ్ళందరినీ వాళ్ళ నువ్వు ఓకే, యూఆర్ వెరీ టాలెంటెడ్, నువ్వు ఓకే పర్లేదు అన్నట్టుగా దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. అంటే నేను కొంచెం ఓన్ చేసుకుంటాను, నేను ఇక్కడికి వచ్చాక నేను తెలుగు నేర్చుకున్నాను, అండ్ ఐ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో చాలామంది నువ్వు చెప్పినట్టే నువ్వు కూడా తెలుగు అమ్మాయి అని అనుకుంటావు ఫస్ట్. సో ఫస్ట్ తెలుగు అమ్మాయి అనుకుని వాళ్ళు ఆల్రెడీ నన్ను ఓన్ చేసుకుని ఉంటారు కాబట్టి నాకు అందరూ నాతో అందరూ మంచిగా ఉంటారు, అండ్ ఫ్రెండ్స్లానే ఉంటారు. సో చెప్పుకున్నారు కూడా, వాళ్ళకి బాధ ఉంటుంది, బట్ ఏం చేస్తారు చెప్తుంటావు. నేనా? అలా ఏం లేదు, మీరు ట్రై చేయండి, వస్తుంది, అలా ఏం ఉండదు, మళ్ళీ టైం మారుతుంది, పాజిటివ్గానే చెప్తారు. మనకి ఎక్కువ ఉన్న హీరోయిన్స్ అందరూ 80% కన్నడ అమ్మాయిలు ఉంటారు. బట్ రీజన్ ఏమైంది అంటే ఎందుకు ఓన్లీ అక్కడ నుంచి తీసుకుంటారు? మేబీ బికాస్ కొంచెం ఏమైనా రీజనాలిటీ చేంజెస్ ఏమైనా ఉంటాయేమో, ఫేస్ అలా ఉంటుందేమో. చాలా ఉన్నావు కదా,
నన్ను బాగా లాక్ చేస్తున్నావు. లాకింగ్ జస్ట్ ఆస్కింగ్ అంతే. అంటే ఇంకో రీజన్, ప్రాక్టికల్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, మోస్ట్లీ మేము అక్కడ నుంచి వచ్చేసరికి ఒక స్కెడ్యూల్ అంటే మార్నింగ్ అంటే 1 వీక్ ఉండొచ్చు, 10 డేస్ ఉండొచ్చు, విల్ బి లాక్డ్ హియర్. లైక్ మాకు మేము డెడికేటెడ్ గా ఇక్కడే ఉండిపోతాం ఒక 10 డేస్. ఎక్కడికి వెళ్ళలేరు, ఎవరు తెలియదు, షూట్ వెళ్ళడం, రూమ్ వెళ్ళడం. అది రీజన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇప్పుడు ఒక హీరోయిన్ మీద ఎక్కువ ఉంటుంది సీన్స్ ఇదంతా కూడా. సో హీరోయిన్ టైమ్ అనేది డెఫినెట్లీ షూటింగ్స్ కి ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో అందుకని మార్నింగ్ టిల్ ఈవినింగ్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ ఇక్కడ. సో మోస్ట్లీ ఆ రీజన్తోనే ఇక్కడికి వచ్చాక దే డెడికేట్ మోర్ టైమ్ టు ది ప్రాజెక్ట్ అనే ఒక ఉద్దేశంతోనే తీసుకొస్తారేమో. అది అయ్యుండొచ్చేమో కామ పెట్టే. ఓకే, సో అయ్యుండొచ్చు, నైస్, బాగా చెప్పావు. అండ్ ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ కన్నడలోనే కదా? సో కన్నడ అంటే మీ ఓన్ లాంగ్వేజ్ కాబట్టి నీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు? లేదు, చాలా ప్రాబ్లం ఉండింది. బికాజ్ నేను థియేటర్లో చేశాను కాబట్టి ఫస్ట్ కెమెరాలో యాక్చువల్లీ నాతో ఒక చిన్న ఒక హ్యాండ్ షాట్గా పెట్టారు. ఇలా నేను డ్రెస్ని ఇలా అనుకోవాలి, జస్ట్ అదొక సింబాలికలీ అలాగ చూపించారనమాట. సో దట్ వాజ్ ది ఫస్ట్ షాట్. సో నేను నాటకాలే చేశాను కాబట్టి అక్కడ ఏంటంటే ముందుగానే చాలా ప్రిపేర్ అయ్యి ఉంటాము, అండ్ తర్వాత షోస్ ఉంటుంది, అలా ఉండేది కదా. యాక్టింగ్ తెలుసు, యాక్టింగ్ సేమే ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ అనేది సేమే ఉండొచ్చు, కానీ చాలా ప్యాటర్న్స్ అయితే చేంజెస్ ఉంటాయి కదా. సో కెమెరా ఫేస్ చేయడం వాజ్ డిఫికల్ట్ నాకు కొంచెం. నేను అక్కడ కూడా ఫస్ట్ నేను చేసిన సీరియల్ కూడా కుందాపుర కన్నడ అని ఉంటుంది. ఇట్ వాజ్ నాట్ లైక్ ప్రాపర్ కన్నడ. కన్నడ అంటే ఓకే, వేరియేషన్ కన్నడలో, కన్నడలో కర్ణాటకలో వేరే డైలెక్ట్స్ ఎలాగో మారు, స్లాంగ్ కూడా కాదు. కన్నడలో కొంచెం సౌత్ కెనడా వెళ్ళే వైపు చాలా మార్పు, కుందాపుర కన్నడనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సౌత్ కన్నడ, సౌత్ కర్ణాటక. సో మంగళూరు ఆ సైడ్ నుంచి తుళు కొంకణి అంతా ఉంటుంది కదా. మైసూర్ ఇన్ బిట్వీన్, ఇన్ బిట్వీన్ అండ్ బెంగళూరు అండ్ మైసూర్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. నార్త్ వేరు, సౌత్ వేరు కదా. సో అక్కడ సౌత్ కన్నడ కర్ణాటక లాంగ్వేజ్ ఒకటి అనమాట. అది ఆల్మోస్ట్ చాలా చేంజ్ ఉంటుంది అనమాట. ఇట్స్ అ డిఫరెంట్ లాంగ్వేజ్ లానే అనుకోవచ్చు. సో ఆ లాంగ్వేజ్ని నేను నేర్చుకుని కన్నడలో నేర్చుకుని మాట్లాడాలి, లైవ్ రికార్డింగ్ ఉండేది. సో అది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉండింది ఫస్ట్ సీరియల్. బట్ ఆ తర్వాత ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్స్ టు ది డైరెక్టర్ రమేష్ ఇంద్ర అని, హీ డైరెక్టెడ్. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు, చాలా అంటే వండర్ఫుల్ అని ఇప్పుడు అంటున్నాను. అంటే ఎందుకంటే నేను అంత నేర్చుకున్నాను అక్కడ నుంచి కాబట్టి ఇప్పుడు వండర్ఫుల్ అనిపిస్తుంది. బికాజ్ ఐ గాట్ టు లెర్న్ సో మచ్ ఇన్ మై వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి. సో అప్పుడులో చాలా డిఫికల్ట్గా ఉండేది. అసలు నాకు చెమట వచ్చేసేది. 7 o'clock షార్ట్లో ఉండాలి అక్కడ. అంటే ఆ ప్రొడక్షన్లో మటుకు 7 o'clock స్టార్ట్ చేసేవారు, బై 8 o'clock ఫినిష్ చేసేవారు అన్నమాట. అలా ఉండేది. బట్ వెరీ స్ట్రిక్ట్ అండ్ నైస్ ప్రొడక్షన్, అంటే చాలా మంచిగా తీసేవారు అన్నమాట. ఇట్ వాస్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్. సో ఆ సీరియల్ ఇక్కడ డబ్బింగ్ అయ్యేదంట అప్పుడు నేను చేసినప్పుడు. ఇక్కడ చూసారు పరిచయం ఉన్నాను తర్వాత నుంచే. సో అది డబ్బింగ్ అయ్యింది కాబట్టి ఆ తర్వాత నుంచే నాకు యాక్చువల్లీ చాలా కాల్స్ వచ్చేది. ఈవెన్ ప్రభు గారు కన్నడలో అలా బాగానే ఉంది, నీకు ఆఫర్ తెలుగు ఆఫర్ ఎలా వచ్చిందా అంటే, జనరల్ కన్నడ నుంచి ఫస్ట్ తెలుగు వచ్చేస్తే ఓకే, బట్ కన్నడలో 3 సీరియల్స్ చేశాక నువ్వు తెలుగు ఆఫర్ ఎట్లా వచ్చిందని అడుగుదాం అనుకున్నా. అదే మేబీ డబ్బింగ్ వల్ల చూసారేమో నన్ను ఇక్కడ. ఈ అమ్మాయి ఓకే ఫ్రెండ్, ఓకే బాగుంటుంది. నాకు చాలా కాల్స్ వచ్చాయి, బట్ నేను అప్పుడు లేదు నా కన్నడ తప్ప ఇంకా వేరే లాంగ్వేజ్, తెలుగులో ఒక్క వర్డ్ కూడా రాదు నాకు, నేను ఎలా చేయగలుగుతాను, లాంగ్వేజ్ లేదు నేను ఎలా చేయగలుగుతాను అంటే. బట్ దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆర్ టెక్నీషియన్స్ కావచ్చు, బికాస్ దే గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇనిషియలీ. నేను ఇక్కడ లేదు, మేము నేర్పిస్తాం, మీరు వచ్చి చేయండి అన్నట్టుగానే చెప్పారు. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అంతకుముందు శశిరేఖ ముందు ఒక 2-4 ప్రాజెక్ట్స్ వచ్చాయి. 4 ప్రాజెక్ట్స్ వద్దన్న తెలుగే, 4 ప్రాజెక్ట్స్ వద్దన్న. తెలుసొద్దన్నో తెలియకొద్దన్నో కానీ తెలియక అదే డెస్టినీ ప్రీ రిటర్న్ అంటారు చూడు, మనం తీసుకుందాం అంటే రాదది. సో యూ గాట్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ తెలుగులో సినిమా కూడా చేశాను, సీరియలే కాదు. ఐ థింక్ 2 మూవీస్, ఒకటి మెయిన్ లీడ్, ఇంకటి వన్ ఆఫ్ ద హీరోయిన్స్, రైట్? అది అంత నాట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్? సెకండ్ వన్. ఓకే, ఫస్ట్ వన్ ఫస్ట్ అబౌట్ ఇది నా ప్రేమ కథ విత్ మన రవి గారు. సో ఎట్లా వచ్చింది ఆఫర్, సినిమా ఆఫరు?
సినిమా ఆఫర్ బికాస్ ఆఫ్ శశిరేఖ. అంటే సినిమా చేశాను, ఒక సినిమా చేస్తున్నా అనే దానికంటే ఎక్కువ శశిరేఖ చాలా సినిమాటిక్ గా తీసారు. బికాస్ ముద్దమందరం కూడా అలాగే యాక్చువల్లీ నేను శశిరేఖ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఈవెన్ ప్రెసెంట్ వైల్ మీరు మీ కాస్టింగ్ జరిగేటప్పుడు కూడా మనం హౌస్ ఉండేది కదా, మనం హౌస్ ఉండేది. సో మీరందరూ రావడం, యువర్ పిక్డ్ ఫ్రమ్ ఫేస్బుక్ ప్రొఫైల్ లో చూసి, ఐ నో దట్ బికాస్ ఐ వాస్ దేర్, హే దిస్ గైస్ నైస్ అని కూడా చూపించారు నాకు. సో అలా నన్న సీనియర్ అయితే 6 months. సో శశిరేఖ చాలా సినిమాటిక్ గా తీసారు. మేడం ఐ వెరీ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఫ్యూ డేస్ స్టార్టింగ్ లో మహానటి గెటప్స్ ఉంటాయి, మహానటి మహానటి సినిమాలో సావిత్రి గారు గెటప్ ఫేమస్ అయింది. ప్రాపర్ ఆహ్నం పెళ్లి అంటే కీర్తి సురేష్ గారు వేసుకునే ముందు సేమ్ గెటప్ నేను చేసాను. సో అలాంటి ఆ గెటప్ వేసుకుని తెలుగు సినిమాస్ అప్పుడు పాత సినిమాస్ అన్ని వెళ్ళి చూసి, అండ్ ఐ గోట్ టు నో అబౌట్ ది లెగసీ అండ్ ఆల్ దాట్. అండ్ యా, అండ్ ఆ తర్వాత అక్కడ సాంగి టెంపుల్లో ఆ షూటింగ్ చేసాం కదా, రామోజీ ఫిల్మ్ సిటీలో. సో ఆ షూటింగ్ చేసినప్పుడు కూడా ఇంత గ్రాండియర్గా నేను షూటింగ్ చేయడం కూడా చూడడం ఫస్ట్ టైం, అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ నా ఎక్స్పీరియన్స్. సో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ శశిరేఖ ఫ్రమ్ ది స్టార్ట్ టు లాస్ట్ ఒక సినిమాటిక్గా ఉండేదన్నమాట. ఒక సీరియల్ని ఆ రేంజ్లో మోస్ట్లీ ఆ తర్వాత నేనే చేశాను, కానీ దట్ రేంజ్ ఐ డోంట్ థింక్ ఎనీబడీ రీచ్. చాలా బాగుండేది. సో అది చూసి మూవీ ఆఫర్ వచ్చింది, శశిరేఖ చూసి మూవీ ఆఫర్ వచ్చింది. శశిరేఖకి ఇప్పటికీ కూడా వాళ్ళందరికీ జనాలందరికీ ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ అనమాట. చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు దే రిమెంబర్ దేర్ రీకాల్ దేర్ మూమెంట్స్ విత్ దేర్ ఫ్యామిలీ, వాళ్ళందరూ ఫ్యామిలీతో కలిపి చూసిన మూమెంట్స్ అంతా తలుచుకుని నన్ను అంతా ఓన్ చేసుకున్నారు. సీన్స్ కూడా ప్రతి సీన్స్ కూడా ఫ్యామిలీ సీన్స్ మీది, పల్లెటూరు వాతావరణం అండ్ అబ్బాయి ఎక్కడి నుంచో రావడం అండ్ బాగుండేది. ఆ డ్రీమ్ గలంతే ఆ కాన్సెప్టే డిఫరెంట్ గా ఉండేది అనమాట. ఫస్ట్ టైం ఇన్ సీరియల్స్ అలా వచ్చింది అని. అంటే అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా చిలిపిగా నాకు సెట్ అయిపోయింది బాగా. అదే ఒరిజినల్ క్యారెక్టర్ కదా, ఇంట్లో అల్లరి పిల్ల, అది కొంతమంది మనకి ముద్దమందరం సేమ్ క్యారెక్టరైజేషన్. సో దానికి ఓకే, అది సూపర్ ఫేమ్లో ఉన్నప్పుడు నీకు క్యారెక్టర్ వచ్చింది, నువ్వు సినిమా ఒప్పేసుకున్నావు, బట్ సినిమా సరిగ్గా వెళ్ళలేదు కదా, రైట్? సో అదే ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళావు, సో నెక్స్ట్ ఇంకా పైకి వెళ్దాం అనుకుంటారు, కానీ మనం మళ్ళీ సీరియస్గా వచ్చాం. సీ ఓకే, నీకు ఆ సినిమా కన్నా సీరియల్ ఫేమే ఎక్కువ, నీ ఫేమ్ దానికి ప్లస్ అవ్వాలి అంతేగా. సో బట్ అంతా మనం అనుకున్నాం. సినిమా తర్వాత ట్రై చేశాను కొన్ని ఆడిషన్స్కి అంతా, లెట్ మీ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక హయ్యర్ లెవెల్కి వెళ్దామని అనుకుంటారు కదా. ఇట్ ఈస్ స్టిల్ మై డ్రీమ్ టు బీ ఇన్ సినిమాస్. హీరోయిన్గానే ఉండాలి అనేది కూడా కాకుండా మంచి క్యారెక్టర్స్ చేయాలి, రోల్స్ చేయాలి, యా ప్రామినెంట్ రోల్స్, యాక్టింగ్ స్కోప్ ఉండే రోల్స్ చేయాలనేది అయితే డెఫినెట్లీ ఆశ ఉంది. చూడాలి ఎప్పుడవుతుందో. బట్ రెండో సినిమా అది ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ప్లాన్డ్. సరే అయితే ఒకటి, ఇది నా ప్రేమ కథ గురించి చెప్పింది కాబట్టి. సో మూవీ ఎక్స్పీరియన్స్, సీరియల్ ఎక్స్పీరియన్స్. సో ప్రెజెంట్ కొంతమంది చెప్తారనమాట, జనరల్గా ఇప్పుడున్న సినారియో ఏంటంటే ఏదైనా సినిమా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మనం సీరియల్ అని చెప్పామనుకో, సీరియల్ ఆర్టిస్టా, సీరియల్ యాక్టింగ్ అని ఈవెన్ ఆడిషన్ కూడా ఇవ్వకుండా పంపేస్తున్నారు. బట్ అటు సీరియల్లో చూసి నిన్ను తీసుకున్నారంటున్నావు, సో ఆబ్వియస్లీ సీరియల్ యాక్టింగ్ చూసి తీసుకున్నారు, సినిమా చేసావు. సినిమా చేసాం కానీ అక్కడ కూడా మాకు సీరియల్ యాక్టింగ్ వద్దు అన్నారు ఒకసారి. సీరియల్ యాక్టింగ్ ఒకటి, థియేటర్ యాక్టింగ్ ఒకటి, సినిమా యాక్టింగ్ ఒకటి, ఖచ్చితంగా అయితే అలా ఉండదు. నేను చెప్పేది ఆ గుడ్ యాక్టర్ నోస్ వాట్ టు డూ, వాట్ టు గివ్ అనేది తెలుసుంటుంది. అంటే వాళ్ళకి ఏంటో మేము ఓవర్ యాక్టింగ్ చేస్తాము అనేది ఉంటుంది కదా సీరియల్లో, జనరల్గా సస్టైన్ చేస్తాం మేము. యాక్చువల్లీ సీరియల్ యాక్టర్స్కి ఎలా అమౌంట్ చేయాలి, ఎలాంటి దాంట్లో అనేది ప్రిసైజ్గా తెలుసుంటుంది నన్ను అడిగితే. ఇక్కడ ప్యాటర్న్ అలా ఉంది సీరియల్లో, మాకు క్లోజప్స్ ఎలా చూపిస్తారు అండ్ ఆ ప్యాంట్ షర్ట్స్ అవి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇది ప్యాటర్న్ అండ్ జనాలు కొంచెం ఏజ్ అయిన వాళ్ళే ఎక్కువ చూస్తారు కాబట్టి ఆ ప్యాటర్న్ లో సీరియల్ తీస్తారు. డ్రామా కావాలి కాబట్టి అండ్ ఆ రియాక్షన్స్ కట్ కావాలి కాబట్టి, యాజ్ యు నో కొంచెం డ్యూరేషన్ ఉండాలి కాబట్టి సీరియల్స్ లో అలా తీస్తారు. యా మేబీ అందుకనే సినిమా వాళ్ళందరికీ ఓకే వీళ్ళు చేసేదే ఓవర్ యాక్టింగ్ అనేది వాళ్ళకు ఉంటదేమో. బట్ ఇట్ ఈస్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఒక థియేటర్ లో మేము స్టేజ్ లో చేస్తున్నాం అంటే ది లాస్ట్ వన్ షుడ్ ఆల్సో నో అవర్ ఎమోషన్ కాబట్టి, లాస్ట్ లో కూర్చున్న వాళ్ళకు కూడా ఎమోషన్ కాబట్టి
హెవీగా చేయాల్సి ఉంటుంది, వాయిస్ కూడా. అండ్ టీవీకి వచ్చేసరికి కూడా టీవీ ఇస్ దిస్ మచ్. సో వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని చూస్తుంటారు, చూస్తారు. బట్ అయినా సరే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మోర్. సీరియల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మూవీ సినిమా అంత పెద్దగా ఓన్లీ సినిమానే మీరు చూస్తుంటారు కాబట్టి యూ నీడ్ నాట్ డూ సో మచ్. అది ఐ థింక్ ఎక్స్ప్రెషన్స్ మనకు తెలిసి ఉంటుంది, మీరు నువ్వు కావచ్చు నేను కావచ్చు. సో ఐ థింక్ అది నేను చాలా విష్ చేసుకునేది, అది లైక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్, తెలుసుకోవాలి. లైక్ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీ సినిమా ఆర్టిస్ట్. జస్ట్ ఆ మైన్యూట్ లేయర్ తీసేస్తే అంతా ఒకటి. యాక్టింగ్ అనేది ఇస్ ఎ సింగిల్ థింగ్. ఎక్కడ ఇన్ యాక్టర్స్ అండ్ యాక్టర్స్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ ఎనీవేర్. సీరియల్ యాక్టింగ్ అది ఇది డిఫరెంట్. అది ఉండదు, ఏదైనా చేయగలరు చెప్తారు. ఇఫ్ దే ఆర్ థింకింగ్ లైక్ దట్ ఐ థింక్ దే ఆర్ నాట్ వెరీ నాలెడ్జబుల్ అన్న నన్ను అడిగితే. ఓకే, నైస్. యాక్చువల్లీ సీరియల్స్ చేసేటప్పుడు నేను విన్నా, యాక్చువల్లీ జనరల్గా అమ్మాయిలు నాకు ఆ సీన్ కంఫర్ట్ లేదు, ఈ సీన్ చేయను ఆ సీన్ చేయను అంటారు. బట్ నువ్వు ఒక సూసైడ్ అటెంప్ట్ సీన్ ఏదో ఒకటి ఉంది, చాలా ఎత్తు మీద ఉంది అది, అక్కడ మేము కూడా షూట్ చేసాం ఆ పాండ్లో, ఎక్కడ దూకేయాలి. యాక్చువల్లీ నువ్వు టక్కని చెప్పగానే దూకేసావంట, డూప్ కూడా లేకుండాను. అంటే అది ఫస్ట్ సీరియల్ కదా. అండ్ ఆల్సో నేను ఇదే చెప్పాను కదా, హనుమకొండకి వెళ్ళొచ్చాను, జనాల ప్రేమ అంతా చూశాను, రెస్పాన్సిబిలిటీ ఉండింది. ఐ వాజ్ లైక్ ఐ హావ్ టు గివ్ ఆల్ మై సెల్ఫ్ ఇన్ టు దిస్. ఇప్పుడు అందరికీ నేను బాగా చేసి చూపించాలి. సో డైరెక్టర్ ఏం చెప్పినా అది చేయాలనేది అయితే మా కాంపిటీషన్. ఇప్పుడు మనం చేయకపోతే మనం అడుగుతారు అంటే నాకు అంత ఎక్సైటెడ్గా ఉండేదాను అనమాట. ఈవెన్ టుడే ఐ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్. బికాస్ ఇప్పుడు శశిరేఖ అంత ఫేమ్ ఇచ్చిందంత హ్యాపీనెస్ నాకు ఇచ్చింది అంటే డెఫినెట్లీ ఇచ్చిన తర్వాత కళ్యాణ వైభవం ఆల్సో బిగ్ హిట్, రక్త సంబంధం. సో అదంతా వచ్చింది అంటే మేబీ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అండ్ ఆ సిన్సియర్గా ఉన్నాను కాబట్టి మోస్ట్లీ వచ్చిందని. దట్ ఈస్ ది ఓన్లీ ఫార్ములా ఐ ఫాలో. సో అందుకనే అప్పుడు ఇప్పుడైనా కొంచెం చూసుకుంటానేమో కింద మంచిగా ఉందా లేదా అని. ఈసారి కొంచెం చూసుకుని దూకుతా, అప్పట్లో చూసుకోకుండా దూకేసి చూసుకోకుండా దూకేశాను. యాక్చువల్లీ ఇటు ఒక ఫాల్స్ లా ఉండేది వాళ్ళు. యాక్చువల్లీ మేనేజర్స్ వాళ్ళందరూ ఒకసారి ట్రై చేసి చూశారు. నేను ముందే చెప్పాను కదా ఐ వాజ్ వెరీ హైపర్ ఉండేదాన్ని నేను. సో చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న వాళ్ళు ఎక్కడైనా ఫాల్స్ తీసుకెళ్తే అప్పుడు కూడా అలాగా వాటర్ అంటేనే నాకు ఇష్టం అనమాట. వాటర్ కాబట్టి దూకేస్తా దూకాను, అది కూడా చేశాను. అంటే దూకడం అంటేనే మోస్ట్లీ నాకు ఇష్టం కాబట్టి నాకు అది భయం ఉండదు. సో ఎవరైనా భయం దూకు బయట జనరల్గా. షూటింగ్లో కూడా ఇప్పుడు అబ్బాయిలే కొంచెం భయపడుతుంటారు. అందుకే అంటే నేను భయపడను బట్ చెప్తున్నా, ఎందుకు ఇంత భయపడతారని నాకు ఆశ్చర్యం. భయంగా కూడా ఉంటుంది. అబ్బాయిలు పాపం గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఏమైనా ఆలోచిస్తారో, మన కాలు చేతిరైతే కొంచెం బాగుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దూకడానికి ఇంత ఆలోచిస్తున్నారంటే. ఎవరో ఒకళ్ళు దూకి చూస్తుంటారు కదా, అది నాకు తెలియదు. హైట్ ఫోబియా ఉంటుందంట, తెలియదు అప్పటికి, తెలియదు నాకు చాలా రోజులు తర్వాత. యాక్చువల్లీ తర్వాత హీరో అభి ప్రతాప్ లిటిల్ స్కేర్డ్, తను చేశాడు కానీ దూకే ముందు హనుమంతుడిది. అంటే తనకి ఎలా అంటే తన తర్వాత చెప్పాడు అనమాట, ఈ అమ్మాయి దూకేసింది చాలా శ్లోకాలు అవి చెప్పుకొని దూకాడు అనమాట. కిందకి ఎలా చూపించాడు, ఇక్కడ చూడు రాయి ఇక్కడే ఉంది, పొరపాటున తగలు ఉంటే ఏ తగలదు, వాళ్ళు ఇక్కడ దూకమన్నారు కదా దూకే ఏం కాదు. అదే ఆల్రెడీ మేనేజర్స్ దూకి చూపించారు. యాక్చువల్గా ఏం ప్రాబ్లం ఉన్నా కింద వాళ్ళు కూడా ఉన్నారు, సేఫ్టీ ఉన్నారు. హైట్ ఫోబియా ఉంటదంట చాలా మందికి, వాటర్ నుంచి రాళ్ళు కనిపించవు మనకి, జనరల్ గా కనిపించవు. అది మన ఫేట్ కూడా, మన లక్ కూడా. ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయ్యి విండ్ ఉంటుంది, కొంచెం పక్క పడ్డ రాయి మీద పడితే లేదు. సేఫ్టీ తీసుకునే ఉంటారు షూటింగ్స్ లో మాక్సిమం తీసుకుంటారు, కానీ చాలా మంది ధైర్యం చేయరు. లేడీ సూపర్ స్టార్ నాట్ సో సూపర్ స్టార్, సూపర్ స్టార్ లేడీ సూపర్ స్టార్. సో నైస్, చాలా మంది. అంటే మనం ఇంటెంట్ బాగుంటే దేవుడు ఏం చేయలేడు. ఇంటెంట్ బాగుంటే కంటెంట్ అలా వస్తుంది, అర్థమైంది నాకు. వెరీ నైస్. అండ్ యూట్యూబ్ ఎలా జరుగుతుంది? యూట్యూబ్ జరుగుతుంది, వి లైక్ డూయింగ్ వ్లాగ్స్. నేను స్వరూప్ మేము అంటే ఒక వ్లాగ్స్ వల్ల అయినా ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తాం, కుకింగ్ కానీ ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఏమేమి టూర్ వేస్తారు, కిచెన్ టూరు, ఫ్రిడ్జ్ టూర్, హౌస్ టూర్, ఫ్రిడ్జ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్, కొంతమంది మేకప్ కిట్ టూర్. అది నేను చేయలేదు అనుకుంటాను, మోస్ట్లీ చేయలేదు, తెలియదు. ఈ మధ్య నేను ఒక చోట చూసా బాత్రూమ్ టూర్ కూడా. బాత్రూమ్ టూర్ చేయను ఎప్పటికీ కూడా. నువ్వు చేయలేదు, నేను చూసా ఒక చోట బాత్రూమ్ టూర్. ఓకే, ఏం చెప్తారు, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ మేబీ, అందుకనే ఇస్తారు. నేను ఎప్పుడైనా మధ్యలో బ్లాగ్ చేయట్లేదంటే ఐ గెట్ సో మెనీ డిఎంస్, వై ఆర్ యు నాట్ డూయింగ్,
చేయండి అని అడిగి అడుగుతారు. నేను ఎవరిని అడిగారు ఇట్లా బాత్రూమ్ టూర్? బాత్రూమ్ టూర్ చేయమని ఎవరు అడగలేదు, బట్ ఫ్రిడ్జ్ టూర్ చేయమని అడుగుతారు. అడుగుతారు, చూపించా ఫ్రిడ్జ్లో ఏమని? చూపించాను, ఎంత బాగా అస్సలు బాగా చూడండి అని కూడా చూపించాను. కనీసం టూర్ చేస్తున్నాం కదా, నీట్గా ఉంచవా? తీసేసి ఆల్రెడీ పెరిగేసిన టేస్ట్ చేస్తావా? వెరీ హానెస్ట్, నిజాయితీ పర్రలు అబ్బా. సో ఓకే, ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాం, సీరియల్స్ చేస్తున్నాం, అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం, వెబ్సైట్. అసలు ఎట్లా, మనకి 24 అవర్స్ కదా ఉన్నాయి, మాకు 24 అవర్స్ ఉన్నాయి, కానీ మాకు ఒకటి చేయడానికి అవ్వట్లేదు, నువ్వు 3 ఎట్లా మేనేజ్ చేస్తావు? సీరియల్స్ యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉన్నాను, బట్ రక్త సంబంధం, కళ్యాణ వైభోగం ఒకేసారి జరిగేది, అప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాను. సో ఇట్ ఆల్ హ్యాపెండ్ నేను ఎలా మేనేజ్ చేశానో నాకే తెలియదు, అదంతా మేనేజ్ అయిపోయింది. ఆర్టిస్ట్ కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫేస్, మనం 2-2 కాల్ షీట్ చేస్తే మిడ్ నైట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 24 అవర్స్ చేసిన రోజు ఉన్నాయి మనం, నిద్ర లేకపోతే ఫస్ట్ కళ్ళు తేడా కూడా వస్తాయి, బట్ అది చాలా కష్టమైన పని కదా. అంటే మోస్ట్లీ ఎంజాయ్ చేస్తూ చేస్తే ఏది కష్టం చేస్తే, ఇష్టపడి చేస్తే ఏది కష్టం కాదు, కోట్ వచ్చింది మనకి ఒక రాసుకోండి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి సీరియల్ ఏం చేయలేదు, కెమెరా ఫేస్ చేసి యాక్ట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నా క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకున్నాను, కళ్యాణ కంపెనీ లాస్ట్, సో ఇప్పుడు తర్వాత కామా లేకపోతే ఫుల్ స్టాప్ అయినా? అంటే నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు బిజినెస్ కూడా పెడుతున్నారు కదా మీరు, సో కంపెనీ ఇటు కానీ జంప్ అయిపోతున్నామో, నువ్వు ఆ శశి ఫేస్ మిస్ అవుతుంది కదా. యాక్టింగ్ తర్వాత ఏదైనా, సో అదంతా యూట్యూబ్ కానీ వెబ్సైట్ కానీ, జస్ట్ కామాయే, మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేసి చెరిపేసి మళ్ళీ కంటిన్యూ స్టోరీ, వెయిటింగ్ ఫర్ ది రైట్ ప్రాజెక్ట్ అంతే. సీరియల్స్ అనేసరికి ఎట్లాంటి సీన్లు అయినా చెయ్యాలి, సో అది పెళ్లికి ముందు ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ జనరల్గా పేరెంట్స్ కూడా కొంతమంది ఒప్పుకోరు అమ్మాయి సీరియల్స్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీస్ అని, ఇట్లా వేరే వాళ్ళు రిలేటివ్స్ అలా అనుకుంటారు అనుకుంటారని. అలాంటిది మీ పేరెంట్స్ నేను నమ్మి పంపించారు, యూ సక్సీడెడ్ అందులో. కానీ నీకు పెళ్ళయ్యాక కూడా మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది, మీ అత్తగారు మెయిన్, సో అత్తగారు వాళ్ళు ఒప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా పక్కన రిలేటివ్స్ ఏంటి మీ కోడలు ఎట్లా చేస్తున్నాయి ఎట్లా చేస్తున్నాయి, సో మీకు ఈ సపోర్ట్ ఎట్లా ఉంది మీ హస్బెండ్ నుంచి కానీ అత్తగారి నుంచి కానీ? ఇప్పుడు ఆల్ గుడ్, అంటే కొంచెం స్పెక్యులేషన్స్ ఉండేది మా అత్తగారి సైడ్ తరఫు, అంటే అదే మీరు చెప్పినట్టు జనాలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమంటారు అనే భయం డెఫినెట్లీ మా అత్తగారికి, బాబాయ్ గారికి, వాళ్ళకి ఉండింది. బట్ ఆల్రెడీ రన్నింగ్ సీరియల్లో ఉండగా పెళ్లి చేసుకున్నాను, ఆల్సో స్వరూప్ వాళ్ళని కన్విన్స్ చేశాడు అనమాట, ఆయనే కన్విన్స్ చేశాడు, అంటే లవ్ మ్యారేజ్. సో అంటే తిను తెలుసు నాకు, తిను సీరియల్ చేస్తుండగానే నాకు కూడా తెలుసు కాబట్టి, షీఈస్ గుడ్, ప్రాబ్లం ఏమి ఉండదు, యాక్టింగే అది అన్నట్టుగా వాళ్ళు, యాక్టింగ్ అది సరే, నా దగ్గర మంచి క్వశ్చన్ ఉంది, యాక్టింగ్ అది గుర్తుపెట్టుకో. సో వాళ్ళు కూడా సరే చూద్దాం అన్నట్టుగా కొంచెం ఉండింది వాళ్ళకి భయాలు, అత్తగారికి. తర్వాత కన్నడ డబ్బింగ్ అయ్యింది అనమాట కళ్యాణ వైభోగం, వస్తుంది అక్కడ కన్నడలో, కన్నడలో సీరియల్ ఎక్కడ డబ్బింగ్ అయింది, ఇక్కడది కన్నడలో డబ్బింగ్. ఇప్పుడు ఇక్కడది మార్కెట్. సో అప్పుడు జనాలందరూ నేను ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు వాళ్ళతో వచ్చి మాట్లాడడం కానీ, అండ్ మా అత్తగారికి వెళ్ళి తను బాగా యాక్టింగ్ చేస్తుందని యాక్టింగ్ గురించి మాట్లాడినప్పుడు వేరే ఏ విషయాలు ఏం మాట్లాడలేదు, ఎవరు ఏం అనుకోలేదు. అంటే కొంచెం ఆ నోషన్ ఉంటుంది మోస్ట్లీ పేరెంట్స్లో, అలా జనాలు ఏమనుకుంటారో అనేది. బట్ యాక్చువల్లీ జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన. సో వాళ్ళు అలా వెళ్ళి చెప్పేసరికి దే ఆల్సో నో బెటర్, లైక్ నా గురించి ఇంకా మంచిగా పర్సనలీ దే గాట్ టు నో మీ, బట్ జనాలు ఎలా పర్సీవ్ చేసుకుంటారో అనేది వాళ్ళకి ఉంటుంది. బట్ అయినా సరే వాళ్ళందరూ మంచిగా రియాక్షన్ ఇచ్చేసరికి దే ఆర్ మోర్ హ్యాపీయర్ నౌ. ఇంకా పెళ్లి తర్వాత వేరే ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది కదా, సో నువ్వు ఇంత మంచి హిట్ తన తర్వాత కళ్యాణం కమనీయం కూడా సూపర్ హిట్ బాగా జరిగింది, సో సపోర్ట్ బాగుంది, సో బాగుంది. సీన్స్ వైజ్కి వస్తేనేమో ఎందుకు వద్దా అంటే ఎక్కడికి వస్తున్నావు నువ్వు, ఏం క్వశ్చన్ అడుగుతున్నావు, నువ్వు ముందు ఊహించేసావా? సరే, హీరోయిన్స్ అనేసరికి ఫస్ట్ మనకి సీరియల్స్ ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, జనరల్గా చూసేవాళ్ళకి అది ఇద్దరే కనిపిస్తారు, కానీ ఇక్కడ మనం సీన్స్ చేసేటప్పుడు పక్కన కెమెరామ్యాన్ కానీ లైట్ మ్యాన్ కానీ అసిస్టెంట్లు మేకప్ అసిస్టెంట్లు అందరూ చుట్టూ చూస్తుంటారు, ఇలా పెట్టుకుని ఇప్పుడు చూడండి, సో అది కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది. సో హౌ యూ ఫీల్ నువ్వు చేసేటప్పుడు? నాకు ఎంబారసింగ్ అనిపించలేదు మోస్ట్లీ, బికాస్ నేను థియేటర్ చేస్తున్నాను కాబట్టి, థియేటర్ ఇప్పుడు థియేటర్ నాటకాలు చేసినప్పుడు డెఫినెట్లీ వీ నో దట్ పీపుల్ ఆర్ వాచింగ్ అస్,
డైరెక్ట్ ఉంటారు కదా. సో మాకు తెలుసు. అండ్ ఇక్కడ కూడా ఎవరైనా చూస్తే నాకు ఇంకా ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఓకే నన్ను చూస్తారు ఇప్పుడు, నేను ఇంకా బాగా చేయాలి. ఇట్ నాట్ ఓన్లీ ఫర్ ది క్యామెరా, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టింగ్, అంత మనం ఎమోషన్సే కాబట్టి. అండ్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దట్ లవ్ సీన్స్. ఇట్స్ ప్యూర్ లవ్, ఒక ఎమోషన్ అది. అండ్ అది జనాలు ఎంజాయ్ చేస్తారు. అది లైక్ చేస్తే అమ్మాయి అంత బాగా ఇన్వాల్వ్ అయి చూస్తారు. ఇక్కడ ఎంత ఇన్వాల్వ్ అయితే వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అవుతారు కదా. సో మోస్ట్లీ మీకు తెలిసినట్టే, లైక్ యూ అండ్ మీ నో హౌ ఇట్ హ్యాపెన్స్. అంటే అక్కడ కెమెరా ఉంటుంది కాబట్టి వీఆర్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ ఎమోటింగ్ ఎనీథింగ్ టు ది పర్సన్ దట్ వీఆర్ ఇన్ ఫ్రంట్ కదా. బట్ మనం కెమెరాకి చూపిస్తాం, కానీ మనం ఇంటర్నల్ గా యాక్ట్ చేస్తాం. రియలిస్టిక్ చూపిస్తాం అంటే జీవించినా సరే ఆ టైంలో, but it is only for the camera and that's for what, the that's what I said, acting and internal. సో ఎట్లాంటి రొమాంటిక్ సీన్ చూసినప్పుడు నాకు ఇష్టం. యాక్చువల్లీ రొమాంటిక్ సీన్ సార్ మీకు ఇష్టమే, ఆయనకి ఇష్టమే, స్వరూప్కి ఎప్పుడైనా చూసారు ఇద్దరు కలిసి చూటూ హీ ఫీల్ జెలస్ నో ఆబ్వియస్లీ. అతనకు తెలియదు కదా నేను జనాలకు ఎమోట్ చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను. అది మనకు తెలుసు కనుక ఆయనకి తెలియదు. ఎంత ఎంత సపోర్ట్ చేసినా ఏమన్నా కొంచెం జెలస్ ఉంటుంది కదా మా వైఫ్ అని. సో అది ఉంటుంది. బట్ హీ సపోర్ట్స్ హీ సపోర్ట్స్ మీ, బట్ హీస్ వెరీ ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్. గొడవలు పడుతుంటారు ఎప్పుడు కాలేదు, గొడవలు పడకూడదనే. హీ ఎండ్ ఆఫ్ ది డే హీ నోస్ దట్ ఇట్ ఇస్ యాక్టింగ్, బట్ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసిన ఆయన ఇదే ఎందుకు చేస్తారు. తను ఏంటంటే చూస్తే గొడవలు వస్తాయి కాబట్టి అందుకే చూడను, చూపించట్లేదు. అమ్మాయి అసలు నేను చూడను, యాక్చువల్ గా నేను చేసిన వర్క్ నేను చూడను మళ్ళీ. అంటే మనం సీన్ ఎట్లా చేసాం, యాక్టింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ రీల్స్ లో అట్లా ఎడిట్ చేసి జనాలు పెడితే అప్పుడు చూడడమే తప్ప. వావ్ నేను బాగా చేసాను ఏమంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏ యా పర్లేదు చేస్తాను నేను కూడా, నేను బాగా చేస్తాను, బాగా చేస్తాను ఒక్కొక్క. అంటే అందుకే సీరియల్ చూడను నేను మళ్ళీ. టెలికాస్ట్ చేసింది చూస్తే అరే అక్కడ మేకప్ బాగాలేదు, అరే నేను ఇక్కడ ఇలా ఎమోట్ చేయాల్సింది కాదు, ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది, చాలా జడ్జ్ చేసుకుంటాను అన్న నేనే. సో అది చేయకుండా చూడను అనమాట, నాకు నచ్చదు. లైక్ ఇంకోసారి చేయాల్సింది అది అన్నట్టు అనిపిస్తుంటుంది. చూసిన తర్వాత నేను చేసేది నాకు నచ్చదు యూజువల్లీ. సో అందుకని చూడను నేను, ఎందుకు ఊరికే చూసి. ఏం లేకుండా 10 సంవత్సరాలు ఉండగలవు అని చెప్పి జనరల్ గా మాట్లాడుకుంటాం. చేసామంటే చేసేస్తావు. అండ్ 10 సంవత్సరాలు సస్టైనిటీ అమ్మాయిలకి చాలా టఫ్, మెయింటైన్ చేయడం టఫ్. ఇందాక మనం హెల్త్ వైజ్ కానీ మనం మెయింటెనెన్స్ కానీ మాట్లాడుకున్నప్పుడు చాలా కష్టం. ఇట్లా 10 ఇయర్స్ నువ్వు స్టిల్ హీరోయిన్గా ఉన్నావు, పెళ్ళి అయింది కూడా. అండ్ పెళ్ళైంది సీరియల్లో నీకు పిల్లలు కూడా అన్నారు ఒక సీరియల్లో. అసలు జనరల్గా ఒప్పుకోరు తెలుసా, చాలా మంది హీరోయిన్ నాకు పిల్లలు ఉంటే నేను చేయను, మధ్యలో క్విట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో బట్ నువ్వు నువ్వు చేసావు ఆల్రెడీ, మదర్గా చేసావు. అవునవును, యాక్చువల్లీ అప్పుడు నాకు కూడా చాలా డిఎంస్ అవి వచ్చాయన్నమాట. అండ్ ఆల్సో కామెంట్స్ చేసినా ఎందుకు చేస్తున్నారు, చాలా మంది చేయలేదు. కోవిడ్ అయింది, కోవిడ్ తర్వాత వెంటనే నెక్స్ట్ నేను మదర్గా యాక్చువల్లీ వచ్చానమాట పెద్ద పెద్ద పిల్లలు. బట్ ఐ డిడ్ నాట్ ఫీల్ ఎనీథింగ్, అంటే నాకు జనాల రియాక్షన్ చూసి ఓహో చేయాల్సింది కాదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నాకేమీ ఇలా రన్నింగ్ క్యారెక్టర్, క్యారెక్టర్ ఇలా అయింది, కథ ఇలా అయింది అని పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్ క్యారెక్టర్. అంటే నాకు ఇప్పటికే అడిగితే విచ్ ఇస్ దట్ క్యారెక్టర్ యూ లైక్ ది మోస్ట్ ప్లేయింగ్ అంటే నాకు నేను అదే క్యారెక్టర్ చెప్తాను. బికాస్ ఏ క్యారెక్టర్స్ అయినా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండింది ఇన్ మై రియల్ లైఫ్. బట్ ఆ మదర్ ఎమోషన్స్ని ఎమోట్ చేయడం అనేది ఇట్ వాజ్ నాట్ ఇన్ మీ, నాకు తెలియదు తెలుసా. యాక్చువల్లీ అది ఆర్టిస్ట్కి పాసిబుల్ అవుద్ది, పిల్లలు లేకపోయినా మదర్ కింద ఇక్కడ చేయడం అనేది చాలా కష్టం. మదర్ లవ్ అనేది నేను అక్కడ చూపించాను కదా ఆ పిల్లలకి. సో దట్ వాస్ వెరీ స్పెషల్. సో నీకు స్పెషల్ ఏంటంటే, ఐ మీన్ నీకు ప్లస్ ఏంటంటే మీ పేరెంట్స్ లవ్ ను చూసావు కాబట్టి. చూసాను, బట్ అయినా సరే నేనే ఒక మదర్గా మదర్ కాకుండానే ఆ మదర్ని ఫీల్ పిల్లలకి ఇవ్వడం అనేది దట్ వాజ్ వెరీ నైస్. అంటే ఆ ఫీలింగ్ని అనుభవించడం ఒక యాక్టర్స్కి, నువ్వు చెప్పినట్టు ఒక యాక్టర్స్కి మాత్రమే సాధ్యం. ప్రతి ఇయర్ ఒక అవార్డు వస్తూనే ఉంది, బట్ ఏది కౌంట్ చేయలేదు. సో అంటే ఇప్పుడు అవార్డు రాగానే నేను తోపు నాకు అవార్డు వచ్చింది అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు కృష్ణ, బికాజ్ మేము ఏం చేసామో అదంతా మా క్యారెక్టర్స్ గొప్పతనం అంతే తప్ప మనది ఏముండదు. అంటే ఐ వాజ్ వెరీ లక్కీ, నాకు శశిరేఖ లాంటి క్యారెక్టర్ వచ్చింది, ఆ తర్వాత కళ్యాణవైభవం లాంటి ప్రాజెక్ట్ వచ్చింది, అండ్ మంగా నిత్య అనే క్యారెక్టర్స్ వచ్చింది. సో ఐ వాజ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ ఆల్ దట్. నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ అని నాకు చేయగలిగే అవకాశం దొరికింది కాబట్టి ఐ వాజ్ లక్కీ. ఇట్ వాజ్ నథింగ్ ఇన్ మై హ్యాండ్. అంటే జనాలు చూసేది మా క్యారెక్టర్స్ని,
ట్రూ 200% వాళ్ళే మేఘన ఎవరు చూడరు. ఐ మీన్ చూడరంటే అల్టిమేట్ గా తన మేఘనే, బట్ ద క్యారెక్టర్స్ ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి అది ఒక దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్. కళ్యాణ్ వైభవం బుల్లెట్ నడిపేవా? బుల్లెట్ నడిపి, బుల్లెట్ కూడా నడిపింది. అదే స్వరూప్ వల్ల, స్వరూప్ నేర్పించాడు అనమాట తన బుల్లెట్ లో. ఆయన మంచి రొమాంటిక్, మీరు అనుకున్నాం కదా ఆయన రొమాంటిక్ బైక్ నేర్పించాడు సూపర్ స్వరూప్ గారు. అండ్ ఇప్పుడు ఈ సక్సెస్ అయింది అంతా బాగుంది, కానీ క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా, ఆ నెగిటివ్ థింగ్. అలా ఎప్పుడైనా నిన్ను క్రిటిసైజ్ చేయడం కానీ డల్ అయిపోవడం, కొన్ని కమెంట్స్ ఎలా చేస్తారంటే శశిరేఖ చేసినప్పటి నుంచి అబ్బా అది ఓవర్ యాక్షన్, అబ్బా ఇది డెఫినెట్లీ ఉంటుంది. ఒక 10% ఫ్యాన్స్ ఉన్నట్టే కింద క్రిటిక్స్ కూడా ఉంటారు, వాళ్ళు నచ్చదు వేరే ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు, మేబీ వాళ్ళు పెట్టచ్చు. సో అది ఎలా తీసుకుంటావు? పాజిటివ్ గా తీసుకోవాలంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంటే ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది కదా, గుడ్ దట్, నాకు అదే కావాలి. డల్ అయిపోతారు తెలుసా, అంటే పైన వాళ్ళు ఎన్ని బాగున్నాయి, సూపర్ అక్క సూపర్ అక్క సూపర్ అక్క, ఎన్ని వేసి నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు వస్తుంది అనేసరికి అబ్బా ఇన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ తీసుకుంటా. అంటే తీసుకోవడం కష్టం, చిన్నగా అనిపిస్తుంది బ్యాడ్ గా, బట్ ఓకే ఏం చేయొచ్చు అనేది. ఓకే వీళ్ళకి ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు అంటే, కానీ చాలా మందికి అంత ఎక్స్ప్రెసివ్గా చెప్తేనే వాళ్ళ మనసులో కూర్చుంటుంది. సో దట్ ఈస్ ది ప్యాటర్న్, నేను ఇంతకు ముందు చెప్పినట్టే మేము అలాగే చేయాల్సి ఉంటుంది. సో చేయలేము వాళ్ళు, ఓకే వాళ్ళకి కూడా కన్విన్సింగ్ ఎలా చెప్పాలనేది మనం ఆలోచించాలి తప్ప. ఇప్పుడు అందరినీ మనం సాటిస్ఫై చేయడం ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ పాజిటివ్ గా తీసుకుని ఏం చేయొచ్చు, బెటర్మెంట్ చేయాలి తప్ప మనం ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. ఇక్కడ మనకి యాక్ట్ చేసేవాడు ఇబ్బంది అవుతుంది అన్నమాట. రియాక్ట్ అవ్వకూడదు, మేము ఏం చేయాలో చేస్తూ ఉండాలి అంతే. సో 10 ఏళ్ళ నుంచి ఉన్నామంటే నువ్వేం లేకుండా కాదు. సో ఆబ్వియస్లీ సూపర్. సో ఈ ఎన్ని సీరియల్స్ తెలుగులో, 4 ఆ 5 ఆ? శశిరేఖ పరిణయం, కళ్యాణ వైభోగం, కళ్యాణం కమనీయం, రక్త సంబంధం, 4 ఆ? అవి 4. ఇంకేమైనా చేశాను? లేదు. సో 4 సీరియల్స్ చేసావు, 4 డిఫరెంట్ హీరోస్. ఎవరు నీ ఫేవరెట్ స్టార్ ఈ నలుగురిలో, మోస్ట్ సపోర్టివ్ అండ్ నీకు ఇష్టమైన హీరో? ఒకళ్ళు ప్రతాప్, ఒకడు సన్నీబాబు, ఒకడు వీడు సిద్ధు, ఇంకొకటి మన మధు. సో ఎవరితో నీకు అంటే, ఐ వాస్ కంఫర్టబుల్ అందరితోనూ, కంఫర్టబుల్ అంటే ఏ సీన్స్ అయినా సరే కంఫర్టబుల్ గా చేస్తా. సీన్స్ వేరు, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ అండ్ ఇది వస్తే అందరితో ఒకలా లేదు. ఉన్నదో ఆబ్వియస్లీ అందరితో ఒకలా ఉన్నదే. గుడ్ ఫ్రెండ్ ఇస్ సిద్ధు, ఆబ్వియస్లీ సిద్ధు స్టిల్, అండ్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా, ఆఫ్ స్క్రీన్ కూడా హిస్ గుడ్ ఫ్రెండ్, అండ్ ఆన్ స్క్రీన్ కూడా మేము చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం. లైక్ హి వాస్ వెరీ, చాలా బాగుంది, నేను చూసాను బావా చూసి అదే నేను తనకి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారనమాట. నేను యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావు కానీ తనతో కానీ, నేను సిద్ధు కూడా రక్త సంబంధం చేసినప్పుడు మార్నింగ్ వాకింగ్ వెళ్దాం జాగింగ్ వెళ్దాం అని 2 డేస్ చేసాము. ఆ తర్వాత నుంచి ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు వరకు అట్లా చేసాము. 15 డేస్ జిమ్ కూడా వెళ్ళాము. ఇద్దరు వెళ్ళాము, బట్ ఇద్దరు సేమ్, ఇద్దరు లేజీ. సో ఇద్దరు కూడా, నేను లేజీనే, నన్ను కూడా. ఇప్పుడు నువ్వు ఎలా సిద్ధు పుష్ చేసి తీసుకువెళ్తున్నావు, స్వరూప్ గానీ రూప గానీ పుష్ చేసి తీసుకువెళ్ళిందే తప్ప నాకు కూడా. ఐఎమ్ వెరీ లేజీ, నన్ను ఎవరైనా పుష్ చేస్తూనే ఉండాలి అనిపించట్లేదు. నువ్వు ఎంత హైపర్ ఉన్నావు, ఓన్లీ వర్కౌట్ విషయంలో, ఓన్లీ ఒక షూటింగ్ విషయంలో మాత్రం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తా. దూకేస్తా, దూకమంటారా దూకేస్తా, టైమింగ్ కరెక్ట్ గా ఉంటాను తప్ప మిగతా అన్ని విషయాల్లో పంక్చువాలిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్, నువ్వు 10 సంవత్సరాల క్రితం హీరోయిన్ కింద వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్ కి 10 ఇయర్స్ అంటే ఒక జనరేషన్ ఆల్మోస్ట్ రైట్, ఒక డికేడ్ అయిపోయింది. సో నువ్వు ఏదైనా చేంజ్, అప్పుడు హీరోయిన్స్ కి ఇప్పుడు హీరోయిన్స్ కి అప్పుడు అట్మాస్ఫియర్ ఇప్పుడు ఎట్లా ఉంది? హీరోయిన్స్కి నా కంప్లైంట్ లేదు, బట్ స్టిల్ టుడే ఆల్సో ఇప్పుడు చేస్తున్న హీరోయిన్స్ కూడా చాలా పంక్చువాలిటీ విషయంలో అయితే దే ఆర్ ఆల్ యాక్చువల్లీ వెరీ గుడ్. నాకున్న కంప్లైంట్స్ కొంచెం హీరోలతో, ఐ డోంట్ థింక్ సో. అప్పుడులో మీరందరూ ఉన్న అంత పంక్చువల్గా ఇప్పుడు అందరూ ఉంటున్నారా అనేది ఐ డోంట్ నో, కొందరు ఉండొచ్చు, బట్ నేను చూసినంత వరకు హీరోలు కొంచెం, అంటే హీరోయిన్స్ మీద నాకు కంప్లైంట్ లేదు. ఈవెన్ టిల్ టుడే ఆల్ హీరోస్ ఆర్ వెరీ గుడ్. సిద్ధు ఏం లేదు, సిద్ధు కరెక్ట్ గానే వచ్చేటాడు. చూస్తున్నాడు అని కాదు, నీ ఫ్రెండ్ అని కూడా కాదు. యాజ్ ఐ సా సిద్ధు హిస్ గుడ్. సరే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ మా కాలంకే వస్తారు కృష్ణ. ఇంకా 90s కిడ్డారా నువ్వు? యా. ఓకే, సో ఇండస్ట్రీలో హూ ఇస్ బెస్ట్ ఫ్రెండ్?
పిల్లి అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ లేరు కృష్ణ, ఇక్కడ ఎవరూ లేరు, అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. బికాస్ నేను ఎవరిని కాంటాక్ట్ అంటే టచ్ లో కంటిన్యూస్ గా ఉంటాను అనేది లేదంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది, సెట్ కొచ్చు వర్క్ చేసుకున్నారు, మనం చాలా క్లోజ్ ఉంటారు అందరూ సెట్లు, ఎందుకంటే లైక్ ఫ్యామిలీ అంటాం మనం, సెల్ఫీలు పెడతాం, అన్నీ పెడతాం. బట్ ఇంటికి వెళ్ళిపోయాక మన పర్సనల్ లైఫ్ మన పర్సనల్ లైఫ్ అంతేనా? నువ్వు సేమ్ కైండ్ మళ్ళీ ఇటు టచ్ చేయడం ఏం లేదు, సెటిల్ ఉన్నాను సెట్ ఇది ఫ్యామిలీ, వెళ్ళిపోయాక మన ఫ్యామిలీ అంతే. సో దాన్ని దీన్ని మిక్స్ చేయు. ఎవ్రీబడి మై బెస్ట్ ఫ్రెండ్స్ బట్ అంటిల్ ఐఎమ్ ది సెట్ అంతే. ఆ తర్వాత నుంచి అంటే ఇట్స్ నాట్ లైక్ వాళ్ళని కలవకూడదు మాట్లాడకూడదు అలా కాదు, బట్ అంతే. నేను ఎవరైనా సరే అది కన్నడ తెలుగు అని కాకుండా, ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ ఉంది దిశ అని, సో తనతో కూడా నేను 2 ఇయర్స్ కర్ణాటకలో మైసూర్లో, సో తనతో 2 ఇయర్స్ ముందు మాట్లాడుంటాను. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఎక్కడ వదిలేసి ఉంటామో టాపిక్ని అక్కడ నుంచి మళ్ళీ మాట్లాడతాము. బట్ ఈ 2 ఇయర్స్లో మాకు చిన్న ఫార్వర్డ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అలవాటు లేదు. సో దట్ ఈస్ హౌ మేబీ ఐఎమ్. సో ఈ స్పేస్లో అదే. బట్ రూపా ఇస్ డిఫరెంట్. పాపం తను నేను కాల్ చేయకపోయినా షీ మేక్ షూర్ దట్ షీ కాల్స్ మీ, చెక్స్ ఆన్ మీ, చూసుకుంటూ ఉంటుంది. యా, షీ ఆల్మోస్ట్ టేక్స్ కేర్ ఆఫ్ మీ లైక్ హౌ షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ డాటర్. అలా ఉంటుంది తను. ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐ డోంట్ కీప్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్. నేను నా ఇంకా మీ టైమే ఇష్టం అనమాట, సాలిట్యూడ్ ఎంజాయ్ చేస్తాను అనమాట. అబ్బాయిలకి క్రికెట్ అంటే పిచ్చి ఉంటుంది, విపరీతంగా ఉంటుంది, అదంతా జనరల్ థింగ్. కానీ నీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అంట. అంటే దీంతో ఈక్వల్గా అంతకన్నా ఎక్కువైనా నాకు తెలియదు, కానీ నీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అంట. ఆడతావా క్రికెట్? యాక్చువల్లీ ఆడడం అంతగా ఏం రాదు నాకు, కానీ రక్త సంబంధంలో నాకు స్టార్టింగ్లో క్రికెటర్ అన్నట్టుగానే ఇంట్రడ్యూస్ చేశారనమాట. లంగావడి వేసుకొని మరి క్రికెట్ ఆడేసాను. రక్త సంబంధం నాకు వంట టైప్ కాదు కదా, తెలుసు తెలియదు అన్నట్టు కాదు కదా. క్రికెట్ తెలుసు కదా? తెలుసు. దీని ఏమంటారు? అవుట్ అంటారు, సిక్స్ అంటారు, వైడ్ అంటారు, ఫోర్. నో బాల్. నో బాల్? ఓకే, తెలుసు. అది కూడా ప్రాపర్గా ప్రతిదీ తెలియదని కాదు, నేర్చుకుంటూ ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్లీ స్టార్టింగ్లో చిన్నప్పుడైతే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు యాక్చువల్గా క్రికెట్, ఈ మధ్య కూడా కాదు. కానీ మా అన్నయ్య మా నాన్నగారు చూసేవారు కాబట్టి, సో ఇప్పుడు అందరూ రిలేట్ అవుతారు. ఇంట్లో చెల్లి కానీ అక్క కానీ ఆడవాళ్ళు ఉన్నా, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారంటే డెఫినెట్లీ వాళ్ళ క్రికెట్ ఖచ్చితంగా రావాలి. క్రికెట్ పెట్టుకుంటారు. మాకు సీరియల్స్ పెట్టుకునే అవకాశం లేదు, మ్యాచ్ జరుగుతుంది డెఫినెట్లీ మేము కూడా మ్యాచ్ చూసాం. సో ఇంకా నేను చాలా కాలం గొడవ పడ్డాను మా అన్నయ్యతో రిమోట్ కోసం, కానీ అది ఎప్పటికీ దొరకనప్పుడు మా నాన్నగారు కూడా ఉంటే అది కూడా చూసేవాడు. ఆయన వార్ వన్ సైడ్ అయిపోయేది కాబట్టి ఇంకా నేను నేర్చుకోవడం తప్ప నాకు వేరే మార్గం ఉండేది కాదు. సో నేను కూడా వాళ్ళతో కూర్చొని చూసి నేర్చుకుని. ఇప్పుడు క్రికెట్ ఇష్టం? క్రికెట్ రీసెంట్ గా ఇండియా T20 వరల్డ్ కప్ నగ్గింది తెలుసా? వండర్ఫుల్ అంటే నాకు ఆ వీకెండ్ 2007 తర్వాత మళ్ళీ ఇప్పుడు. అవును, ఇప్పుడు నవంబర్లో నేను స్వరూప్ ఇద్దరు చాలా పూజలు కూడా చేసి ఆ వరల్డ్ కప్ గెలవాలని మార్నింగ్ నుండి, యా వి కుడెంట్ స్లీప్ ది బిఫోర్ నైట్ ఆల్సో, అంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. క్రికెట్ నువ్వు తెలుసా? యా రియల్లీ లైక్ అంటే ఈ టీమ్ ఎస్పెషల్లీ నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ధోని అంటే చాలా ఇష్టం. ఎలా అంటే లేస్ ప్యాకెట్ మీద ఉన్న ధోని పిక్చర్స్ ని కూడా చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. అంటే ది వే హీ ప్లేస్ చేస్తా విరాట్ కోహ్లీ అంటే ఆయన డిసిప్లిన్, లైఫ్ లో ఉన్న డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ ఆయనది. అంత పెద్ద స్టార్ అయినా సరే, అంత పెద్ద క్రికెటర్ అయినా చంపి, అంటే మోటివేషన్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో హీస్ సో గుడ్. అంటే ట్రాన్సిషన్ ఫుడ్ వదిలేసి, సో ఇప్పుడు ది బెస్ట్ రన్నర్ ఆయన పరిగెడేస్తాడు ఆయన పిచ్ మీద. ది వే హీ రెస్పెక్ట్స్ హిస్ వైఫ్ ఆల్సో అనుష్క మేక్స్ హిమ్ లెజెండ్. చాలా ఇష్టం నాకు. సో సచిన్ టెండూల్కర్ గారు ఇష్టం, ఆ తర్వాత ధోని ఇష్టం, తర్వాత విరాట్ కోహ్లీ ఇష్టం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆల్సో ఆన్ ఆర్సీబీ కాబట్టి నేను ఆర్సీబీ ఫ్యాన్ కూడా కాబట్టి. ఏం సాలా కప్ నంబర్? నేను చెప్తూనే ఉన్నాం ఈ సాలా కప్ నంబర్ చాలా కాలం నుంచి. నెక్స్ట్ ఇయర్ కూడా అదే చెప్తాను, ఈ సాలా కప్ నంబర్ ఇప్పుడు వచ్చే దాంట్లో. యాక్చువల్లీ నేను యాక్చువల్లీ షారుఖ్ ఖాన్ ఫ్యాన్ కాబట్టి చిన్న అదే వచ్చింది. అవును, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు షారుఖ్ ఖాన్ అని అనుకున్నాను, కేకేఆర్ అని అనుకున్నాను. బట్ చూస్తూ ఇంకా విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు అండ్ ఆర్సీబీ గెలవట్లేదు, మా అన్నయ్య వీళ్ళందరూ చాలా అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆర్సీబీ కప్ కోసం,
బట్ రావట్లేదు. నేను ఒక 10 ఇయర్స్ నుంచి ఈ సలా మీన్స్ ఈ సారీ. సలా అంటే సారా, ఈ సాల్ అంటే హిందీలో సాల్ సంవత్సరం అంటారు. సంవత్సరం ఇక్కడ సలా అంటే ఈ సలా అంటే ఈ సారీ. ఈసారి కప్పు మందే, మందేకి నమ్మదే అంటాం, నమ్మదే. సో రావాలని కోరుకున్నాం. సో అండ్ ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్, 2017 మీ సినిమా రిలీజ్ అయింది, నువ్వు పీక్ స్టేజ్లో ఉన్నావు, సారీ మీ ఫాదర్ అప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. మనకి నార్మల్గా కొన్ని కొన్ని సీన్ చేయడం చాలా కష్టం, అట్లాంటిది నీకు మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం. సో అలాంటిది ఆయన ఎక్స్పైర్ అయ్యాక అసలు నువ్వు షూటింగ్కి రావడం కానీ ఇది చాలా పెద్ద హర్డిల్. అంటే ఆ హర్డల్ అదంతా కూడా అప్పుడు నాకు సింకిన్ అవ్వలేదు, చాలా మెల్లగా అదంతా. ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు అంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సింక్ ఇన్ వెంటనే, మాకు ఇది రియాలిటీ అనేది యాక్సెప్ట్ చేసుకోవద్దు ఆర్ మెంటాలిటీ ఆర్ ఎనీథింగ్. అది మెల్లమెల్లగా ఇట్ స్టార్టెడ్ అఫెక్టింగ్ మీ. బట్ లక్కీలీ ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ నువ్వు ఎంత మా ఎమోషన్స్ అన్ని కూడా దాచుకుని నువ్వు మంచి ఫన్ సీన్ చేయాలంటే నవ్వాలి కదా, అదంతా లోపల పెట్టుకుని హౌ టఫ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ. అంటే అది టఫ్ అయ్యేది చాలా టైమ్స్, ఏదో ఒకటి గుర్తొస్తుంది ఆయన బర్త్డే రోజు కావచ్చు, లేదంటే ఆయన లేదా మీ ఫాదర్తో నీకున్న బాండింగ్లో కనెక్షన్, ఏదో ఒక సీన్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వచ్చు, రిజెంబుల్ చేయొచ్చు, అట్లాంటి ఉన్నప్పుడు ఆ రిజెంబ్లెన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ లిటిల్ ఈజియర్ బికాస్ ఆ బ్యాగేజ్ని మేము క్యారీ చేసుకుంటూ వీ కెన్ పుట్ అవర్ ఎమోషన్స్ అవుట్. ఇంకొంచెం మెచ్యూర్ అవుతామన్నమాట ఈవెన్ ఇన్ ఆర్ యాక్టింగ్ వెన్ వీ హ్యావ్ బ్యాగేజెస్. షుడ్ బి వెరీ స్ట్రాంగ్ టు డూ దట్. బట్ అదే నువ్వు ఇప్పుడు చెప్పినట్టు ఏదో చాలా బాగా ఎంజాయ్ చేసే సీన్ ఉంటుంది, బట్ పర్సనలీ యూ విల్ బి డిస్టర్బ్డ్. సో అలాంటి టైమ్స్లో ఇట్ ఇస్ డిఫికల్ట్ ఆ బాధని ఒకవైపు దాచుకుంటూ ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ రియాక్షన్స్ ఇవ్వడం అనేది టఫ్. బట్ సృష్టిక అయిపోయింది అండ్ బిజీగా ఉన్న టైంలో సినిమా చేస్తున్నాను అండ్ అప్పుడే కళ్యాణ వైభోగం మొదలైంది. బట్ అప్పుడే వెరీ ఫస్ట్ స్కెడ్యూల్ కళ్యాణ వైభోగం నేను స్కెడ్యూల్కి వెళ్ళాను అండ్ మై ఫాదర్ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అప్పుడు. సో అది నాకు చెప్పలేదు కూడా నేను షూటింగ్లో ఉన్నానని మా అమ్మ కానీ నాన్న అన్నయ్య ఎవరు చెప్పలేదు. బట్ అక్కడ నాన్నగారికి ఆపరేషన్ జరుగుతుంది, నేను ఇక్కడ షూట్ చేస్తున్నాను, ఏదో చిన్న ఆపరేషన్ అని చెప్పారు. నాకు తెలియదు కూడా క్యాన్సర్ అయ్యిందని. సో అక్కడికి నేను షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని శ్రీరామ్ గారు వెంటనే పంపించారనమాట. లేదా ఇంకో రోజు ఉండింది షూటింగ్ సార్ అని చాలా భయంతో వెళ్ళి అడిగాను బికాస్ అంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అంతమంది ఒక షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ ప్రొడ్యూసర్. బట్ ఆయన వెంటనే ఫ్యామిలీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ గో అని వెంటనే ఫ్లైట్ బుక్ చేసి పంపించారనమాట. సో ఫర్ దట్ వన్ రీజన్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు శ్రీరామ్ గారు బికాస్ ఎప్పుడు కావాలన్నా షూటింగ్ క్యాన్సిల్ చేసి మరి 2-3 రోజులు పంపించారనమాట. సో అలా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ వస్తూ ఉండేది నాన్నగారికి. సో బట్ ఎక్కడున్నా ఆయన ఆల్వేస్ విత్ యు ఓన్లీ అండ్ మీ సక్సెస్ చూసారు ఆయన? చూడలేదు కృష్ణ, అదే నాకు ఒక బాధ. చూసారు బట్ స్టిల్ ఆ తర్వాత కూడా ఉండుంటే ఇంకా బాగుండేదేమో. సక్సెస్ కెరియర్ కంటే ఎక్కువ హీ వాంటెడ్ టు సీ మై పెళ్ళి, నా పెళ్ళి చూడాలి, ఆ సక్సెస్ నా పర్సనల్ లైఫ్ సక్సెస్ చూడాలని అని చాలా అనుకున్నారు ఆయన. బట్ చాలా మూమెంట్స్ మిస్ అయ్యాను. బట్ ఇప్పుడు ఎంత రిగ్రెట్ చేసినా సరే నాకు అది దొరకదు. సో వెనెవర్ సంబడి ఆస్తే మీరు ఇప్పుడు 1 ఇయర్ అయింది కనిపించట్లేదు, ఆర్ యూ మిస్సింగ్ అవుట్ అన్ ఎనీథింగ్ అంటే నో యాక్చువల్లీ బికాస్ 10 ఇయర్స్ ఉండింది, ఎవరికైనా లైఫ్లో చేంజ్ అనేది రావాలి. సో ఇప్పుడున్న మూమెంట్స్ని మళ్ళీ షూటింగ్ వచ్చి స్టార్ట్ అయ్యి బిజీ అయిపోయాక ఇవే ఉంటాయి నాకు గుర్తు చేసుకోవడానికి. వి లివ్ ఫర్ సంథింగ్ కదా, అలాగా ఐ మిస్డ్ అవుట్ అన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నాన్నగారితో టైం చాలా మిస్ చేసుకున్నాను. బట్ నేను చేస్తాను, లైఫ్ వాస్ లైక్ దట్ అంతే. వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అంతే. అండ్ మీ డాడీ ఎప్పుడు నీతోనే ఉంటారు, ఎక్కడున్నా నీ సక్సెస్ చూస్తూనే ఉంటారు అండ్ నువ్వు పెళ్లి చేసుకోవడం కూడా ఆయన ఎక్కడ ఉండి చూసే ఉంటారు. నువ్వు పిల్లలతో తర్వాత ఫ్యూచర్లో హీ సో విల్ బి వెరీ హ్యాపీ. జస్ట్ హోప్ ఫర్ దట్. అండ్ సో ఫైనల్గా ఓకే నాకే ఇదిలో ఉంది, దట్స్ ఓకే. ఇప్పుడు ఇంకా ఎట్లా కెరీర్ ఇంకా ఫైనల్గా ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నావు, లేకపోతే యాక్ట్రెస్ గానే ఉండిపోదామా, లేకపోతే ఎంటర్ప్రినర్ అనుకుంటున్నావు కదా నువ్వు, అట్లా వెబ్సైట్ ఏదో జాయిన్ సరేమో చెప్పలేం కదా, రేపు 10 ఇయర్స్ తర్వాత మనం ఇట్లా ఉంటాం మనకు తెలియదు. సో
సో ఎటు చేసుకుందాం అనుకుంటున్నావు, యాక్టింగ్లోనే ఉందాం అనుకుంటున్నావా, గోల్ లైఫ్ టైం గోల్ వచ్చేది మనకి? సో నువ్వు అప్పుడు వచ్చినప్పుడు తెలియదు నువ్వు ఇప్పుడు సిల్వర్ది పెడతావని. సో ఇప్పుడు నీకు తెలియదు తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఏం పెడతావు, కానీ ఒక లైన్ ఉంటుంది మనకి లోపలే ఇంటర్నల్ ఒక బ్లూ ప్రింట్ లా. అంటే నాకు గోల్ అంటూ ఏం లేదు, జస్ట్ నాకు ఎప్పుడూ లేదు గోల్ అంటూ, ఇలాగే ఇదే కావాలనేది ఎప్పుడూ లేదు నాకు. ఐఎమ్ గోయింగ్ లైక్ హౌ లైఫ్ టేక్స్ మీ. నేను కొంచెం వర్కౌట్ చేస్తూ ఉండాలి, హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, అండ్ ఇంకా ఆ క్యూరియస్ ఎలిమెంట్ అనేది ఉండాలి. ఐ షుడ్ బి క్యూరియస్ అండ్ డూ 100% ఏది చేసినా అనేది ఉందే తప్ప ఇదే చేయాలి అనేది లేదు. బట్ డెఫినెట్లీ చాలా ఆశలు అయితే ఉన్నాయి. ఐ గాట్ అ లాట్ ఆఫ్ డ్రీమ్స్, చాలా ఆశ చాలా ఉంటాయి. అసలు నా ఆశలకి అలాంటివి కూడా ఎనీథింగ్ ఎవ్రీథింగ్ బిగ్. ఇప్పుడు సిల్వర్ సక్సెస్ అయిందంటే ఇంకా ఏం చెప్తాం, కోట్లు అయితే కోట్లు. బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు చెప్పిన గోల్ అయితే ఇంకా చాలా 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 క్యారెక్టర్స్ చేయాలి, పెద్ద స్క్రీన్ మీద కూడా చేయాలి. ఆస్పైరింగ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా ఒకటి మనం ఇదే చేయాలని? చాలా ఉంది, చాలా చాలా ఉంది. బట్ ఎప్పుడు వస్తుందో అదంతా అవకాశం. అదే మహానటి ఒకటి చేస్తావు కదా నువ్వు, చాలా ఇంపార్టెంట్. చాలా చాలా మంది అది అనుకుంటారు తెలుసు, ఇట్లాంటి రోల్ చేయాలని నువ్వు చేస్తావు, గెటప్ చేస్తావు. సావిత్రి గారు గెటప్ చేయడం అనేది నార్మల్ థింగ్, బ్యూటిఫుల్ వండర్ఫుల్ యాక్టర్స్. సో అదంతా చేసి ఇంకా చాలా అలాంటివి చాలా చాలా చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికైతే పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుందా, ప్రెసెంట్ బ్రేక్ తీసుకుని పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు, తొందరలో మళ్ళీ స్క్రీన్ మీద కనబడబోతున్నావు. అండ్ ఫర్ దట్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లాస్ట్లీ ఏంటంటే, ఎనీ టిప్స్ ఫర్ న్యూ కమర్స్? ఇప్పుడు వచ్చే వాళ్ళకి నువ్వు 10 ఏళ్ల క్రితం మన జనరేషన్ కాబట్టి 90s కిడ్స్ కాబట్టి 20 కిడ్స్కి ఏమైనా సలహాలు ఉన్నాయా, అంటే రిగార్డింగ్ యాక్టింగ్ అనే కాదు జనరల్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కూడా మనం వీ కెన్ గివ్ మోర్ టిప్స్? వాళ్ళ నుంచి మేము సలహాలు తీసుకోలేము కృష్ణ, మేమేం ఇస్తాం వాళ్ళకి? తీసుకుంటున్నాం తెలుసా, వాళ్ళు చాలా నెక్స్ట్ ఉన్నారు, జెన్సీస్ కదా. అంటే జనరల్ నువ్వు చెప్పాలనుకున్నావు లాస్ట్ ఫైనలీ? అంటే మేము మాకు జెన్సీస్ కూడా తెలుసు, ఓల్డ్ స్కూల్ కూడా తెలుసు, కాబట్టి ఐ థింక్ వీఆర్ మోర్ బ్యాలెన్స్డ్ యాజ్ కిడ్స్. సో ఇంకా కిడ్స్ అని అంటున్నాను చూడు, నేను అక్కడే ఉన్నాను. ద హార్ట్ అండ్ సీ వీ మెయింటెనెన్స్. నువ్వు అలాగే ఉండిపోయి నేను అలాగే ఉండిపోయాను. అంటే ఇంటెంట్ బాగుండాలి. అంటే నువ్వు చెప్పినట్టు ఎవరికి కూడా మనకేదో సక్సెస్ వస్తుందంటే వి షుడ్ నాట్ టేక్ ఇట్ టు అవర్ మైండ్. తీసుకోవద్దు, హార్డ్ వర్క్ ఉంచుకుంటే మంచిది, సక్సెస్ అవుతుంది. హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, నువ్వు చెప్పినట్టుగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. బికాస్ యాజ్ యాక్టర్స్ వి నీడ్ ఫిజిక్కే మాకు మెయిన్ కాబట్టి ఎంత మెయింటైన్ చేస్తావు. అవును, ఐ థింక్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ప్రతిదీ. వాళ్ళకి జస్ట్ సిన్సియర్గా ఉంటే చాలు, సిన్సియరిటీ, పంక్చువాలిటీ, డెడికేటెడ్ ఉండాలి, ఫిట్ ఉండాలి, బ్యూటిఫుల్ మెయింటైన్ చేయాలి, అందరితో మంచిగా ఉండాలి, మసాలా టీలో పెరిగాయి, వంట నేర్చుకోవాలి, నాలా ఉండకూడదు. లేదు నువ్వు చెప్పావు కదా, ఏదో ఇందాక ఏ వంట చెప్పావు, టీ కూడా వంటే చెప్పావు. ఎందుకంటే వంట నేర్చుకుంటే చాలా ఇండిపెండెంట్ అయిపోతాం మేము. నేను ఇప్పుడు చాలా ఒడి పెడుతుంటాం మీ హస్బెండ్కి. ఓకే, థ్యాంక్ యూ, సెల్యూట్ బ్రదర్ నీకు. మన ఇద్దరు మాట్లాడదాం, నేను నేర్పిస్తా వంటలో. అండ్ రియల్ ఇట్ వాస్ నైస్ స్టార్టింగ్ విత్ యూ. నా ఫస్ట్ గెస్ట్ నువ్వే, అండ్ గెస్ట్ అనకలైతే వెరీ గుడ్ ఫ్రెండ్. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అని ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ మీ స్వేత్కి అండ్ మీ యూట్యూబ్ వ్లాగ్స్కి, ఫ్రిడ్జ్ థ్యాంక్ యూ. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఇదేదో ఒక ఇంటర్వ్యూ లాగా ఉంటుంది కాదు, చాలా చిట్ చాట్ లాగా ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను అడుగుతుంటే సేమ్ నాకు రిఫ్లెక్ట్ అయిన ప్రతి క్వశ్చన్, ఎందుకంటే సేమ్ నేను ఫేస్ చేశాను కదా, యాజ్ అ గర్ల్ నువ్వు, యాజ్ అ బాయ్ నేను. అవును, డెఫినెట్లీ. సో ఆల్మోస్ట్ సేమ్. సో థ్యాంక్ యూ సో మచ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నైస్ చాటింగ్ విత్ యూ ఆల్సో. ఇంకా చాలా చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కళ్ళని, ఏమేమి అడుగుతుంటావో చూడు చూడు చూడు. కానీ ఇంత ఇన్ని క్వశ్చన్ రావేమో, చాలా ఎక్కువ క్వశ్చన్. చలో టేక్ కేర్ దెన్, బై బై. థాంక్యూ, బై బై. సో అదండి సోప్ స్టార్స్ విత్ క్రిష్ లో ఈ ఎపిసోడ్లో మేఘనాతో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ చిట్ చాట్ జరిగిందో. అండ్ నెక్స్ట్ స్టార్ ఎవరో మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, నేను ఆ స్టార్ని తీసుకొచ్చేస్తాను. అంటే దెన్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. దిస్ ఇస్ షైనింగ్ ఆఫ్ క్రిష్.